Smoking causes cancer. Smoking kills. అయ్యగారు ఇచ్చిన మాట ఆయన ఏనాడు చెయ్యకుండా లేరు. అయినా అయ్యగారికి ఈ గుడి గురించి ఎలా చెప్పాలో తెలియడం లేదు. అయ్యగారు వచ్చేసారే, వస్తారని నేను చెప్పాను కదా. నమస్తే అయ్యగారు. నమస్కారం అయ్యా. రాజయ్య, మర్యాద మనసులో ఉంటే చాలు. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. కూర్చోండి కూర్చోండి. చింతామణి వస్తున్నాను నాన్నా. అయ్యగారు రాము, ఏంటి నుంచనున్నా, ఏం మాట్లాడవే? గుడి కట్టాలని ప్రారంభించాం, పూర్తి చేయలేకపోతున్నాం. అయ్యగారు మీకే బాగా తెలుసు, ముందులాగా మమ్మల్ని ఎవరు డ్రామాకి పిలవట్లేదయ్యా. నాకు చెప్పచ్చు కదయ్యా, ఎవరన్నా ఉంటే నేను చూసుకుంటాను కదా. అంతకు ముందే పాఠశాల దగ్గర నుంచి బాత్రూమ్ కూడా మీరే కట్టించారు, అదే మిమ్మల్ని కష్టపెట్టకూడదని. ఏంటయ్యా ఇది, ఇన్ని రోజులు మీరు చెప్తేనే నేను చేశానా? ఇప్పుడేంటి, గుడి కట్టించాలి అంతే కదా. మన జ్యోతిష్యుడికి చెప్పి మంచి సమయం చూసి ప్రారంభిద్దాం, సరేనా? సరే అయ్యా. అయ్యగారు, ఇంట్లో అమ్మగారు వాంతులు మయకములు తీసుకుంటున్నారు, డాక్టర్ గారు వచ్చారు, మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారండి. అడుగుదామని మాట పూర్తి చేయక ముందే మంచి శుభవార్త వచ్చింది, దేవుడు చాలా మహిమ గల దేవుడే. సరే మరి నేను బయలుదేరతాను. పెద్ద మనిషి పెద్ద మనిషే. అవునండి అయ్యా. వెంకట్రావు కాస్త బండి ఆపు. నమస్తే అయ్యా. నమస్కారం అయ్యా. చాలా రోజుల నుంచి కనబడటం లేదు, బిడ్డ పుట్టింది చెప్పలేదేంట్రా? అయ్యా రెండు మూడు సార్లు ఇంటికి వచ్చానయ్యా, మిమ్మల్ని కలుద్దామంటే లోపలికి పంపలేదు. మీరే మా అబ్బాయికి పేరు పెట్టాలయ్యా. బాగున్నాడు, బంగారంలా ఉన్నాడు. బాబుకి బంగారు రాజు అని పేరు పెడుతున్నాను. సంతోషమయ్యా. ఇదిగోమ్మా తీసుకో. బంగారు రాజు అని పేరు పెట్టాక బంగారం లేకపోతే ఎలా, గొలుసు వేసేద్దాం. బంగారు గొలుసులు ఇచ్చేస్తా ఉంటే తర్వాత మనకి మొలకి మొలతాడు కూడా మిగలదు. నమస్కారం అయ్యా. సరిపోయింది ఏదో తిన్నారు అందుకే ఇలా జరిగింది. అంతా మంచి జరుగుతుందయ్యా. వైద్యం చేసి వాంతులు అవుతున్నాయి, నెల తప్పి కాదు. అప్పుడే జోషుడు చెప్పాడు తిని కట్టుకుంటే వంశం వృద్ధి అవ్వదని. చెబితే విన్నాడా వాడు? తిన్నే పెళ్లి చేసుకుంటానని కూర్చున్నాడు. అందుకే మన గతి ఇలా అయింది. ఏంటమ్మా ఎక్కువగా మాట్లాడుతున్నావు, కోట్రాల్ని కన్నావు, అది కంటదా? ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చి అలాగే కాళ్ళు కొడుకోకుండా లోపలికి వెళ్తే అసలు ఇంకా నీకంతా ఏం చెప్పాలో ఏంటో. అయ్యే గారే కాడు తోలుకుంటూ వెళ్తున్నారే.
నేనేం తప్పు చేశాను? ఎందుకు నాకు ఈ శిక్ష? నేను ఆశపడేదేది ఎందుకని నెరవేరడం లేదు? అయ్యగారు, మీ చెవిలో ఒక మంచి వార్త చెప్పాలి. అది ఇప్పుడు వద్దులేండి. అయ్యగారు, ఒక ముఖ్యమైన మాట. సరే రండి చెప్పండి. ఈ జమీన్కి వారసుడు రాబోతున్నాడయ్యా. నిజమా చెప్తున్నారు? దానికి ఒక పరిహారం చేయాల్సి ఉంటుంది. మీకు పుట్టబోయే మొదటి బిడ్డ మీ ఇల్లాలికి పుట్టడం లేదు. ఏమంటున్నారు మీరు? మీ వల్ల ఇంకొక స్త్రీ గర్భం ధరిస్తేనే మీ ఇల్లాలికి తల్లి అయ్యే భాగ్యం దక్కుతుంది. అంటే నన్ను ద్రోహం చేయమంటారా? దానికి అర్థం అది కాదండి అయ్యా. ఊర్వీకులు చేసిన తప్పు. ఆ పెద్ద జమీందారు గారు జమీన్ ఆస్తంతా నా మనోడికే అని రాయకుండా ఉండుంటే ఈ పరిస్థితి మీకు వచ్చిండేది కాదు. ఏమోనన్న బిడ్డను తినుకుంటారం కోసం కాకులు తిరుగుతున్నట్టు ఆస్తి కోసం బంధుజనం అంతా తిరుగుతూనే ఉంటారు. మీ వారసుడు కాకుండా ఈ జమీన్కి వేరెవరైనా వస్తే మిమ్మల్నే నమ్ముకున్న ఆ ప్రజల గురించి ఒక్కసారి ఆలోచించండి అయ్యా. అయితే నేను వెళ్ళొస్తానయ్యా. సరే వెళ్ళండి. బిడ్డను పుట్టించాలంటే పెళ్లి చేసుకోవాలి అన్న నిబంధన ఏమి లేదయ్యా. జమీందారులకి ఇదేం కొత్త కాదు కదా. అయ్యగారు, మీ బాధ పోగొట్టడానికి నా దగ్గర ఎలాంటి మాటలు లేవు. కానీ మీ బాధను నేను అర్థం చేసుకోగలను. నేను చాలా చిన్నదాన్ని. జ్యోతిషులు గారు చెప్పింది ఎలాంటి తప్పు లేదని నేను అనుకుంటున్నాను. అందువల్ల అది కాదమ్మా, మనం అనుకునేవేవీ జరగవు. ఒక జన్మ సరిపోదు. పూర్వజన్మ ఫలితం అనుభవించే తీరాలే. నువ్వు వెళ్ళమ్మా. అయ్యగారు, మా కులపోలకి మీరేనయ్యా మా కులదైవం. కులదైవం కోసం ప్రాణాలే ఇచ్చే కథలున్నాయి. మీపై ఎలాంటి నిందలు పడకుండా ఉండేందుకు ఒక వరం కోరుతాను. ఏమంటున్నావు? ఇప్పటికే నేనెంతో బాధలో ఉన్నాను. నువ్వు సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. అయ్యగారు, అలా మాట్లాడకండి. జమీందారి గారికి వారసత్వం రాబోతోంది. జమీందారి గారు చెప్పినట్టు ఇంట్లో ఎవరు 10 రోజులు వంటలు వండుకోక్కర్లేదు. జమీందారి గారికి సొంతమైన ఆ మండపంలో ప్రతిరోజు రాత్రులు వేడుకలే. మనందరికీ 3 పొట్ల భోజనాల మండపంలోనే. ఇది జమీందారు గారి ప్రకటన. ఇది అందరూ ఆచరించి తీరాల్సింది. హో, మగరాశికి సీమంతం ఊరి ప్రజలకి ఆనందం. మగరాశికి సీమంతం ఊరి ప్రజలకి ఆనందం. ఊరే కలిసి జీవిద్దాం, వెండి ఊయల కట్టి ఆడిద్దాం. రంగవల్లి తీసుకొచ్చి ఒక గాజునే చేసి తొడుగేద్దాం. మగరాశికి సీమంతం ఊరి ప్రజలకి ఆనందం. మహారాణికి సీమంతం ఊరి ప్రజలకి ఆనందం. ఊరే కలిసి దీపిద్దాం, వెండి ఊయల కట్టి ఆడిద్దాం. రంగవల్లి తీసుకొచ్చి ఒక్క గా
చేసి తొడుగేందా. వందేళ్ళు జీవించాలి, నూరేళ్ళు జీవించాలి, ఊరిలో జీవించాలి, నీ బిడ్డ ఊరేలాలి. మగరాశికి సీమంతం, ఊరి ప్రజలకి ఆనందం. పాడగా వచ్చేను 30 కోట్ల దేవతలే, వెండి తారా నక్షత్రం ఈ వెన్నెలకి కానుక ఇద్దామా. అమ్మోరు తల్లికి లాందమ్మా, అమ్మలాగే కళ్ళకళే, బిడ్డనిచ్చే అమ్మందం ఎప్పుడు అదే మంచికి ప్రేమందం. అమ్మా దశరథ చక్రవర్తి అని పిలుస్తారు. ఈ దేశానికి ఏ లోటు లేకుండా సుభిక్షంగా పరిపాలించాలన్నదే ఈ చక్రవర్తి యొక్క ఆకాంక్ష. ఈ దేశ ప్రజలు ఏ విధమైన ఈతి బాధలు కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలన్నదే ఈ చక్రవర్తి యొక్క సదుద్దేశం. అయ్యగారు, మీరెందుకు ఈ సమయంలో ఇక్కడ? మీరు అక్కడే ఉండాలి. నా మనస్సాక్షిని చంపుకుని ఉండలేకపోతున్నాను. నీకంటూ నేను ఏమీ చెయ్యలేకపోయాను. కానీ నువ్వు అయ్యగారు, ఏంటి మీరు పెద్ద పెద్ద మాటలని మాట్లాడుతున్నారు? నా ఇంటి గౌరవాన్ని కాపాడిన నీకు నేను ఏదో ఒకటి చేసి తీరాలి. నీకేం కావాలో చెప్పు, చేస్తాను. ఇది మన బిడ్డ మీద ఒట్టు. అయ్యగారు, ఇప్పుడు నేను మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ సక్రమంగా నెరవేరుస్తానని ప్రమాణం చేస్తున్నాను. అవునండి.
చింతామణికి మగపిల్లాడు పుట్టాడు. డాక్టర్ తొందరగా రండి. అయ్యో, తండ్రి పేరే తెలియకుండా ఒక పిల్లానికి అనేసి పోయిందే ఇది. నాచారంకి మగపిల్లాడు పుట్టాడు. నన్ను క్షమించు, నాకు ఈ దారి తప్ప వేరే కనబడడం లేదు. మహాత్ముణ్ణి కాదే నేను, నిన్ను వదిలి ప్రసక్తే లేదు. తర్వాత ఎవర్రా బాబు, అయ్యో మీరంతా జలగల్లాగా నా రక్తమే తాగుతారేట్రా. రే మీరేమన్నా బాగుపడతారా, చెడిపోతారా, దుర్మార్గున్నారా? ఏంటయ్యా పొద్దునే రన్నింగ్? అవునన్నా పొద్దునే జాగింగ్. సెట్ అయ్యడానికి రానా, కాస్త బ్లడ్ వేసి వెళ్దువు. అవునన్నా రానా రానా, నేను ఇట్టలేలయ్యా, మరదలకి ఇచ్చానయ్యా. ఇంకేం కావాలే చాలే. ఇది కాంప్రెస్ లో గాలి తీయమంటే బయటికి ఎందుకు వెళ్ళావరా? ఇదే నా క్యారెక్టర్, నువ్వు తెలుసుకో. పోరా పోరా, నా డీజిల్ పోరా, నా ఆయిల్ పోరా. అయ్యో కొడుకు గానే అమ్మని లేపమన్నానే తెల్లారిపోయిందే. దొరికితే దంచేస్తారే. అమ్మయ్యా ఎవడు లేడు, ఎలాగైనా బండి పట్టుకుని ఊరు వెళ్ళిపోవాలి జగన్మాత. ఎవడికంట పడకూడదురా స్వామి. ఏపా, ఎన్నో ఏళ్ళుగా సినిమాల్లోకి వెళ్ళి వస్తూనే ఉన్నావు, ఎక్కడ నీ ముఖమే కనబడితే. అసిస్టెంట్ డైరెక్టర్ సినిమాలో యాక్ట్ చేయం కదా. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే సూదికి వచ్చేవాడు. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్ కింద 5-6 పని చేస్తాం. ఒక సినిమాకి ఎంత మంది డైరెక్టర్లు? నిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను, డైరెక్టర్ శంకర్ ఒంటరిగానే కూర్చున్నారు, ఆయన పక్కన ఎవరూ లేరు. ఏంటి ఈ మధ్య 6-pack ఉన్న హీరోకి 20 crore డబ్బిస్తున్నారట? ఒరే వీరాస్వామి చూపించరా, ఖర్చు ఒకే 1 crore, 8 bags చంపేస్తున్నారే. యాక్ట్ చేయమంటే జుట్టు పెంచుకొని తిరుగుతున్నారు,
మాకు తెలియని యాక్టింగ్ మమ్మల్ని అడగమను వాళ్ళని మేము నేర్పిస్తాం. సరే కానివ్వండిరా. ఏం బాబు, మా అక్కయ్య కొడుకు ఒకడు ఊరంతా ఊరికే తిరుగుతున్నాడు, ఆడిని సినిమాలో చేర్చుకోండి అయ్యా, దేనికైనా ఉపయోగపడతాడు. మాటలతోనే చెప్పేసేలా ఉన్నారే, వెళ్ళండిరా పడుకే వెళ్ళరా. పోరా మీరు మీ ఊరు, ఏదో ఒక రోజు ఈ ఊర్లో షూటింగ్ తీసి మిమ్మల్ని మైక్ కొట్టకపోతే నా పేరు సుకుమారే కాదురా. అన్నా తన మన సుకుమారే కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు? నమస్కారం నమస్కారం నమస్కారం. అరే ఏంటయ్యా, మన ఊరు అబ్బాయి సుకుమారు, వాడిని పిలిచి ఎటకారం చేస్తున్నారేంటి మీరు? లేదన్నా ఊరికే సరదాగా. అది సరే గాని మన ఊర్లో టాయిలెట్లు కట్టిద్దాం చెప్పి అప్లై చేసాం కదా, మన కౌన్సిలర్ గారు ఓకే చేస్తారు. రేయ్, నేను వెల్డింగ్ చేయించుకొస్తాను, మీరు షాప్ చూసుకోండి. ఎక్కడ మీ ఓనరు? నీకెందుకు చెప్పాలి? చెమోయ్ చెప్పు. ఎందుకు? షాప్ తెరిచిపెట్టి ఎక్కడికెళ్ళారు? రే రవి వస్తున్నారా, ఆయన ఎలా తప్పిస్తావా? రే రే, మనకు జరిగింది వాడికి జరిగినాయి, ఏంటి ఇప్పుడు? రే కొట్టు తెరిచేసి అక్కడే చేస్తున్నారా? రే కొట్టును చూసుకునే లక్షణం ఇదేనా? దోమలు ఎలా కరుస్తున్నాయి, కనీసం దోమల ముందు పెట్టచ్చు కదా. కొట్టును చూసుకోవడం చేత కాదు, బేవర్స్ ఎదవల్లారా. వాడికి రెండు. అయ్యయ్యో, వీడు వస్తున్నాడేంటి? రేయ్ కొట్ల పని చేయకుండా ఏం చేస్తున్నారు అక్కడ? ఏయ్ రావద్దు, వెళ్ళిపో. ఏంట్రా వెళ్ళిపో, రావద్దు. దాగుడు ముద్దలాడుతున్నారా? కాదురా, ఏంట్రా అక్కడ బాగా ఇరుక్కున్నావు, పోరా. పూర్ణిమ బడికి వెళ్ళలేదమ్మా. రానా? అవునరా, బడికి ఒక్క రోజు కూడా నేను లీవ్ పెట్టిందే లేదు, నాతో పెట్టించావు కదా. సూదంటే నాకెంత భయం. నన్ను తీసుకెళ్ళి రక్తం తీస్తావా? ఈ రోజు నీ రక్తాన్ని తోడలేదా? విడిచిపెట్టండ్రా, క్షమించమ్మా. మరణించడానికి నేనే మాధవిని కాదు, నిన్ను చంపడానికి వచ్చిన ఝాన్సీ బాయిని. చూసావుగా, ఇప్పుడు నీ సౌరం నా చేతిలో.
అయ్యో చెప్తే నువ్వు వినవు కదా. సరే ఎల్లు గంగమ్మ తల్లి. అమ్మా ఏంటమ్మా? నాదో కోరికమ్మా. ఏంట్రా? పూలందరికీ పూలు అమ్ముతావు, నువ్వెప్పుడు పువ్వులు పెట్టుకోనే లేదు. ఆ భాగ్యం నాకు లేదమ్మా. ఉండమ్మా, నేను పెట్టి చూస్తాను. అన్నా 250 అయింది. అలాగే ఇదిగో తమ్ముడు. సరేనా అన్నా, బండి 40 పైన తోలకండి. సరే తమ్ముడు, మైలేజ్ వస్తుంది. కరుణ, అర్జున్ పుట్టినరోజు పోస్టర్స్ రెడీగా ఉన్నాయి, రేపిస్తే చాలుగా. అన్నా ఈ రోజు నైట్ పని కానించేయాలి. అలాగా, సరే రెడీ చేస్తాలే. సరేనా, ఇచ్చేస్తాను. పువ్వులు కొనుక్కోవచ్చు కదా? నేను ఎప్పుడు నీ దగ్గర పూలు కొన్నాను? చామంతులు కొనొచ్చు కదా? నాకెప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణే దేవుడు. అయితే కొని ఆయనకైనా పెట్టు. ఏయ్ ఏంటి నాటకాలా? మనిషి చనిపోతేనే పూలు వేస్తారు. అయితే దేవుడు చచ్చిపోయాడన్నా. వెళ్ళమంటరా తన్నే? నన్ను కొట్టించడానికి వచ్చావా? వెళ్ళమమ్మా. చదువుకోవాల్సిన అమ్మాయిలు మెకానిక్ షాపుల వెంట తిరుగుతున్నారు. ఎందుకో ఏంటో. ఏమన్నావరా? ఏం లేదు. నమ్ముతున్నావరా? ఎండలు మండిపోతున్నాయా? వేణి గారికి మొదలైంది కదా, ఎండలు వేడిగానే ఉంటాయి. పోను పోను తగ్గిపోతాయిలే. సరే ఓ టీ తాగి వెళ్దాం. కరెక్ట్ గా చెప్పావు, పోయి తాగుతావురా. వీళ్ళకి టీ ఇవ్వు. ఏమయ్యా 2 టీ ఇవ్వు, చక్కెర తక్కువ వేసి. చక్కెర టక్కరని పక్కన పెట్టు, పాత బాకే చాలా ఉంది, ముందు అది ఇవ్వు. వచ్చే వారం పక్క ఊర్లో ఒక ఉత్సవం ఉంది, రాగానే ఇచ్చేతాలే. ఈ రోజుల్లో నాటకాలని ఎవరు చూస్తారయ్యా? అవన్నీ కలలాంటిది, చెదిరిపోయిందంతే. ఒకప్పుడు నేను కూడా రావణాసురుడు వేషం వేసుకుని ఆటాపాటాని తిరిగాను, చూసావా? కొట్టు పెట్టుకున్నాను, అప్పులు గిప్పులు తీసుకుని నడిపిస్తూ బతుకుతున్నాను. ఇక మీరు కూడా ఇదే నమ్మకుండా వేరేదైనా పని ఉంటే చేయండి అయ్యా. ఏంటి చూస్తున్నారు, దీన్నే నమ్ముతూ ఉంటే ఏమవుద్ది? చివరికి అప్పుల పాలు అవ్వాల్సిందే. రే ఆపండి, ఉత్సవాల్లో గంతులు అంటే మీకు నవ్వులాటగా ఉందా? ఏ పని చేయడానికైనా వాళ్ళ వాళ్ళ సంతోషం కోసమే కదరా చేస్తారు. అయినా ఆడేవాళ్ళ మటుకు ఇతరుల వాళ్ళ సంతోషం కోసమే కదరా ఆడతారు. నువ్వు అలాగే ఉండేవాడివి కదా, నీకు టీ కావాలంటే నన్ను అడగవచ్చు కదా. ఇలా దరిద్రంగా నిలబడి ఉన్నారు అనా, ఏంటన్నా అది? అయ్యా మీకు ఎప్పుడు టీ తాగాలన్నా తాగండి, లెక్క నా కొట్ట అకౌంట్లో రాసుకోండి. ఎవరయ్యా నువ్వు? అడ్డమైన వాళ్ళ డబ్బులు మాకు అక్కర్లేదు. తాత ఆ మాట మాత్రం అనుకు. రెండయ్యా అడ్డమైన వాళ్లకు బతులు చెప్పాల్సి వస్తుంది. సరే సరే వదిలేవయ్యా, ఇవన్నీ నీకు అలవాటు అయిందే కదా, నువ్వేం బాధపడకు. చెప్పండి అన్నా. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి కొట్టుకు వెళ్తున్నానన్నా. మా నాన్న డబ్బులు ఇచ్చారు, మిఠాయి కనుక తినబోతున్నా. మిఠాయి తింటే పొట్లో పురుగులు వస్తాయి. మీ నాన్న కష్టపడుతున్నారు కదా, నాన్నగారు ఇచ్చిన డబ్బుల్ని 100 రూపాయల వరకు చిల్లరగా దాచి పచ్చారి కొట్టికిస్తే వాళ్ళు 110 రూపాయలు ఇస్తారు. అలా 10-10 రూపాయలుగా నువ్వు చేరిస్తే అదిగో ఒకటి ఇల్లు కనిపిస్తుంది కదా, అలాంటి ఇల్లు కట్టుకుని మనం ఉండొచ్చు. సరేనా? సరే సరే, జాగ్రత్తగా వెళ్ళు. Wow, lovely place. This is the perfect location for my project. ee village a division loki vastundi sir? Idi private land sir, idi dondapadi gramam. Oho, jamindar gariki chendindi sir.
ఆయన దీని ఈ గ్రామం ప్రజలకి విరాళంగా ఇచ్చారు సార్. కాబట్టి దీని అమ్మే హక్కు ఎవరికీ లేదు సార్. ఓ ఇట్స్ వెరీ సింపుల్. అతనితో మాట్లాడి మనం కొనేయొచ్చుగా సార్. అదంత సులభం కాదు సార్. దానికి ఆయన ఒప్పుకోరు సార్. అలా చెప్పి వదులుకోలేము. ఈ ప్రాజెక్ట్ లో మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దానికి ఒక దారి ఉంది. మీరు ఎంత ఇస్తారు? మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తాం. ఇంకా ఆలోచిస్తారేంటి సార్? అన్నయ్య అయ్యగారు, అది నేను చూసుకుంటాను. అర్జున్ ఏం చేయాలో తెలియట్లేదు సార్. ఆయన కావాలంటే పెద్ద బడ్జెట్ లో సినిమా తీసిస్తాం సార్. టాలీవుడ్ లో సార్కి పెద్ద ప్రొడక్షన్ ఆఫీసే ఉంది సార్. అది చాలు, అర్జున్ నేను చూసుకుంటాను. అయితే ఎప్పుడు పని అవుతుంది? దానికి కావాల్సిన పని నేను త్వరలో స్టార్ట్ చేస్తాను. అయ్యగారు బండి వస్తుంది, తప్పకోండి. అయ్యా నమస్తే. అయ్యా అయ్యా నమస్కారం. అయ్యగారు నమస్కారం. నమస్కారం. ఊరంతా కోలాహలంగా ఉంది. అవునయ్య గారు, మా నాయకుడు పుట్టినరోజు, మన నేల, మన ఊరు, ఇంకా అంతా సంబరాలు, ఇంకా అన్ని చోట్ల లీవ్లే, మహా ఉత్సాహమే. ఇంకా ఆటలు పాటలు. మా నాయకుడు పుట్టినరోజు అంటే మామూలా. నేను ఆ వేడుక కోసం వచ్చాను. అరే ఏమంటున్నారే గారు, అయ్యగారు ఏంటివన్నీ? కేక్ నీకోసమే తీసుకొచ్చా. అయ్యగారు నాకెందుకు అయ్యగారు ఇవన్నీ? మర్చిపోయావా, అర్జున్ పుట్టినరోజే కదా నువ్వు పుట్టావు. అయ్యగారు ఇవన్నీ ఎందుకు? నా కొడుకు పుట్టినరోజుకి నువ్వు సంబరం చేసుకుంటున్నావు, నీ పుట్టినరోజుకి నేను చేసుకోవాలి కదరా. తీసుకోరా, కేక్ కట్ చేసి అందరికి పంచు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Hey. Nayaka. 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 నడిస్తేనే ఆస్కార్ చూడు నాయక. నీలాంటి మనిషి ఎవరు నాయక? ఈ ప్రాణంతోనే దైవం చూడు. అభిమానంతో చేరే నీ కోసం వెతికి ఎన్ని కుటుంబంది, ఎంత మంది నటులు మధ్యలోన వచ్చురా, ఇన్ని స్టైలు ఉంటే ఎవరు ఇక్కడ ఉండు. 16 నెలల పచ్చి బిడ్డకి నచ్చు, 16 ఎళ్ళ కన్యకి నచ్చు, కష్టపడి మనసుకి నిజంగా నచ్చు, పెద్ద చదువు చదివే పెద్దోళ్ళకి నచ్చు. కోటలే నీ కోసం వెచ్చి ఉందులే, నీ జెండ రోజు కోసం ఎదురు చూచులే. అరే కానీ నీ మనసు నా దేవుణ్ణి వెతుకు. నాయక.
అభిమాని అంటే బతికించే దైవం అతని కోసం బతుకే నేను కోరుకుంటా ఇష్టమైన ఆంధ్ర కన్న తల్లి ఇల్లు రానా తల్లి భాష కాపాడా నా ప్రాణమైన ఇస్తా అరే ఆస్కారు అంతా అక్కర్లేదు మనకి నా అభిమాన రసిక నువ్వు చాలు నాకు అమ్మని చూడు నాన్నని చూడు నీ బాగా చదివి ముందుకెళ్ళు నీవు ఆ దేవుడే చెబితే అప్పుడొస్తా అరే కుచ్చి నీ పెండు తీసి మంచి చేస్తా నా దారి రహదారి అది దేవుడి దారిలే నా అభిమాని నీవే నా ప్రాణం నీవే నా అభిమాని నీవే నా ప్రాణం నీవే నన్ను రోజు బతికించే దైవమే నీవులే రే బావా చూసావు కదా మా నూరు థియేటర్లో ఏ సినిమా కూడా 10 రోజులకు మించి ఆడలేదు ఇది మన అన్న సినిమా రేపటితో 10వ రోజు పూర్తవుతుంది వచ్చిన వాళ్ళందరికీ 10 రకాల స్వీట్లు పంచాలి నువ్వేమంటావు రే కరుణ వాడి గోల తట్టుకోలేకపోతున్నాను రా ఎక్కడికెళ్ళి నిలబడ్డాడు చూడు కాస్త దిగమంటే వాడికి పిచ్చి నీకు తెలుసు కదా వదిలేరా మావా రే కిందకి రారా రమ్మంటుంటే ఉండు బావా మా నాన్నకు ఓ ముద్దు పెట్టొస్తాను ఈడు పెద్ద హీరోయిన్ తెలుసుగా పార్టీకి మన సినిమా హీరోయిన్ కూడా వస్తుంది ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ ఒక సాడ్ న్యూస్ సార్ వాట్ మీ సొంత ఊర్లో మీ ఫ్యాన్ ఒకరు మీ కట్అవుట్ కట్టేటప్పుడు కింద పడి కాలు పగిలిపోయిందట నిజంగానా అవునండి హే ఇట్స్ సో సాడ్ సరే ఓకే మన ఆడిటర్కి చెప్పి ఆ అబ్బాయి 3 లక్షలు పంపించేస్తాను ఓకే రే పని చేసింది చాలరా రండ్రా పేపర్లో న్యూస్ చూసారా ఏముంది చూడండిరా మన కుమార్కి దెబ్బ తగిలింది కదా ఆ విషయం తెలిసిన వెంటనే మన అభిమాన నాయకుడు అర్జున్ 3 లక్షల నిధిని ప్రకటించారా అయితే మనం హైదరాబాద్ వెళ్తున్నావా అవును హైదరాబాద్ వెళుతున్నాం 3 లక్షలు డబ్బు తీసుకుంటున్నాం వీళ్ళందరూ సిగ్గుపడేలా చేద్దాంరా కర్ణారాణి వాడేం చెప్తాడో వింటాం అది కరెక్టే అన్న అన్నా కరుణ అన్నే వస్తున్నాడు విషయం తెలిస్తే చాలా సంతోషపడతాడు రే విషయం తెలిసినట్టు చూపించుకోకండి బాధగా ఉన్నట్టు నటించండి వెళ్ళండి నవ్వద్దు రే ఆ స్పాన్ రివ్ మన కుమార్కి ఏమైనా ఒకటి చేద్దాం అనుకుంటున్నాను రా కానీ ఏం చేయాలో తెలియడం లేదురా రే బామర్ది మన కుమార్కి దెబ్బ తగిలిన విషయం తెలిసిన వెంటనే మన అభిమాన నాయకుడు సూపర్ హీరో అర్జున్ 3 లక్షల నిధిని ఇస్తానని ప్రకటించారా అవునన్నా నువ్వే చూడరా నమ్మనట్టున్నావుగా ఇదిగో చూడు ఏమంటావు 3 లక్షలు దీంతో చేద్దాం అనుకున్నానరా కానీ ఇలా జరిగిందిరా ఏయ్ పెద్దలారా ఏదో అభిమాన సంఘాలని పెట్టుకుని బవేస్క తిరుగుతున్నా ఉన్నారు కదా చూసారా 3 లక్షలు ఒకడి ప్రాణాలు కాపాడడానికి ఒక డాక్టర్ అక్కర్లేదు ఒక 300 ml రక్తం ఉంటే సరిపోతుందని చెప్పాడురా మా నాయకుడు అతను చెప్పేవన్నీ చరిత్రలు రా వీళ్ళందరూ బాగుపడినట్టే రేయ్ ఈ రోజు మన ఊరికి బయలుదేరుతున్నాం నాయకుడిని కలుస్తున్నా ఇంకా కుమార్ని మనం కాపాడుతున్నారా రే ఇల్లు చూసావా ఎంత బాగుందో గేట్ అక్కడుందిరా మీరు అన్నా మేము నాటకాలు వేసేవాళ్ళం అన్న నాయకుడు ఊరు నాయకుడిని చూడడానికి వచ్చాను గేడిది అన్న అన్నకు మీరు తెలుసా తెలుసనా
మేము వచ్చామని చెప్పానా? బాగా తెలుసు. మేము వచ్చామని చెప్పండి. సరే మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి సార్ అలాగే అన్నా అలాగే అన్నా. నాయకుడా 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 ఎవరు వాళ్ళు? దొండపాండు నుండి సార్ని కలవడానికి వచ్చాను. అయ్యా నమస్తే నమస్తే. నేను చూస్తా. అన్నా అన్నా నమస్తే అన్నా రాన్నా. నమస్తే అన్నా. అన్నా నమస్తే అన్నా. ఆ నమస్తే. అన్నా మేము నాయకుడూరు వాళ్ళం. ఊరు నుంచి వచ్చామన్నా. ఏంటి చెప్పండి. కాళ్ళు దెబ్బ తగలడం వల్ల సాయం చేస్తున్నట్టు పేపర్లో. ఓ అదేనా? ఉండండి నేను వెళ్ళి అడిగి వస్తాను. సెక్యూరిటీ చూసుకో. అలాగే సార్. అయ్యో నాయకుని నేరుగా చూస్తే ఏమైపోతానో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఏ మేనేజర్ ఏంటో అక్కడ గొడవ. ఇదో గారు ఊరు నుంచి అతన్ని కలవడానికి వచ్చారు. దొండపాడు నుంచా? ఏంటంట? ఫ్యాన్ ఒకరికి దెబ్బ తగిలిందన్న వెంటనే అర్జున్ గారు డబ్బులు ఇస్తానన్నారు. పేపర్లు కూడా వచ్చిందయ్యా. మా అభిమాన నాయకుడు అర్జున్ వర్దిల్లాలి. సరే నేను చెప్పేంత వరకు ఎవరు లోపలికి వెళ్ళరు. ఏంటల్లుడు ఇదంతా? నువ్వు నీ బాబులాగానే అంతా దానం చేసి మొత్తం నాశనం చేద్దాం అనుకుంటున్నావా? ఏమైంది మావయ్య? నువ్వు రమ్మన్నావని చెప్పి దొండపాడు నుంచి ఆ ఊరు మనుషులందరూ ఇక్కడికి వచ్చారు. ఓ అదే మామయ్య, మన ఊరోళ్ళు అయిపోయారు. కాలికి దెబ్బ తగిలిందని విన్నాను, అందుకే ఇమ్మని చెప్పాను. సరే ఇకపై నన్ను అడగకుండా నువ్వు ఏమీ చేయకూడదు. సరేనా? అలాగే మామయ్య. ఇది ఆఖరిసారి. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. మేనేజర్ సార్, అక్కడ వచ్చిన వాళ్ళలో ఒక్కడిని మటుకు లోపల పంపించు. అన్నా నేనే సెక్రటరీ, ఈయనే నాయకుడు. అన్నా మా నాయకుడు ఏం చెప్పాడు? ఎవరైనా ఒక్కరు మీరు రండి. నేను అభిమాన సంఘానికి నాయకుడిని. ఎదురు చూస్తూ ఉంటా. మీరు చెప్పారు కదా పుట్టినప్పుడు ఒంటరిగా పుడతారు, చనిపోయినప్పుడు ఒంటరిగానే పోతారని. కానీ మధ్యలో మీరు ఏంటో చెప్పారు కదా, నాకే చెప్పినట్టుందో అయ్యా. మీ మాట నాకు జోలపాట. నేను ఎప్పుడు ఇలాగే పడుకుంటానయ్యా, అది మీకు తెలుసా? మా అమ్మ నాన్న అంతా నువ్వేనయ్యా. ఫస్ట్ డే ఫస్ట్ షో నేను చూడకపోతే నా ప్రాణాలు పోయినట్టు అనిపిస్తుంది అయ్యా. నాయకుడా మిమ్మల్ని ఒక్కసారి చాలు నాయకుడా, ఈ జన్మకి చాలు నాయకుడా. ముందు నాయకుడా నాకు చాలు, ఇక్కడ రావట్లేదు. ఇది చాలు నాకు, ఇది చాలు, ఈ జన్మకి ఇది చాలు నాయకుడా. ఇలాంటి అవకాశం నాకు ఎప్పుడు దొరుకుతుందని నేను అసలు ఊహించలేదు. నేను వస్తే నాయకుడా చాలా నాయకుడా. ఉన్నారా? నేనే కదా, నేనే కదా. డబ్బులే కర్రా. అయ్యో ఏంట్రా, నువ్వు వచ్చిన పని మర్చిపోయావురా? నాయకుడిని చూసి డబ్బులు తీసుకొచ్చేస్తానన్నా. సరే వెళ్ళు బాబు. ఏంటల్లుడు నువ్వు వాళ్ళతో అలా మాట్లాడుతున్నావేటి? మీ నాన్న ఇచ్చిన అలుసు వల్లే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఇంత ధైర్యంగా మన ఇంటికి వచ్చారు వాళ్ళు. నన్నేం చేయమంటారు మామయ్య? మీరే చూశారుగా. ఇంకా నయం, వాడు డబ్బులు అడుగుతాడేమో అని భయపడ్డాను. అసలు వీళ్లతో ఫ్రెండ్షిప్పే మనకు వద్దు బాబు. లోపలికెళ్ళు. మామయ్య నేను వెతుకుంటూ వెళ్తున్నానా? ఊరికెళ్ళినా ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. అభిమానులనే పేరుతో టార్చర్ పెడుతున్నారు మామయ్య. సరే ఫంక్షన్ వెళ్ళాలి. జాగ్రత్తగా వెళ్ళు తమ్ముడు. ఇక మీద ఆ ఊరు నుంచి మన ఊరు వాళ్ళని ఎవరైనా వస్తే లోపలికి వదలొచ్చని సెక్యూరిటీకి చెప్పు. ఏరా నాయకుడికి మా గురించి చెప్పావా? చెప్పానురా. ఆయన చాలా బిజీగా ఉన్నారా? అవునరా మావా. సరేలే, మాకు భాగ్యం లేదనుకో, కనీసం నీకైనా దొరికిందిగా. రే డబ్బులు ఇచ్చారా? నాయకుడు కదరా, మన ఊరు వెళ్ళి చేరుకునే లోపల డబ్బులు వచ్చేస్తాయని చెప్పారా? అదేరా మన నాయకుడు అంటే, చెప్పింది చేశారుగా. ఎత్తండ్రా మామని. నాయకుడా నువ్వు వందేళ్ళు చల్లగా ఉండాలి. ఏంటి గర్నా పొద్దు పొద్దునే వచ్చావు? ఊర్లో ఏమైనా? అవన్నీ ఏం లేవన్నా. అయితే రా లోపలికి. అన్నా కాస్త ఒంటరిగా మాట్లాడాలన్నా. కర్రా ఇదిగో. చాలా థ్యాంక్స్ అన్నా. కుమారు కరుణా ఎలా ఉందిరా? బాగానే ఉన్నాను బావా. నొప్పిగా ఉందారా? లేదురా, మా నాన్న కోసం. ఇదేముందిలేరా, పెద్ద గాయమేం కాదులే, జుజుబి మ్యాటర్. అన్నీ సరైపోతాయిరా. ఇదిగో తీసుకో.
అర్జున్ అన్న ఇచ్చారా అన్న? నువ్వు దేవుడు అన్న. అమ్మా నాన్న, అమ్మా నువ్వేదో అన్నావుగా, నాన్న ఏదేదో తిట్టావుగా, ఇప్పుడు చూసారా మా అభిమాన హీరో ఇచ్చి పంపించారు చూడండి. ఆయన కోసం మేము ప్రాణాలనే ఇస్తామమ్మా. ఊరుకోరా, కాస్త రెస్ట్ తీసుకోరా. అన్నను తాకింది ఈ చెయ్య కదా. రేయ్ సరేరా సరేరా, ఈ చెయ్య కదా తాకింది, వదిలేరా. గాయం తగ్గిన వెంటనే వెళ్ళి అన్నను చూడాలరా. చూద్దాంరా, తప్పకుండా చూద్దాం. వచ్చే వారం పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలి, సరేనా? సరే బావా. వస్తానమ్మా, వస్తానన్నా. ఆరోగ్యం చూసుకోరా రేయ్, కాలు జాగ్రత్త. వస్తాను. అన్న నువ్వు దేవుడు అన్న, దేవుడివి. మీ తర్వాత మాకింకెవరూ లేరనుకున్నాం, కానీ మీ వారసుడున్నాడయ్యా. ఏమంటున్నారో నాకేం అర్థం కావడం లేదే. అర్జున్ గారినే. అవునయ్యా. అవునయ్యా, మన కుమారుకు కాళ్ళ దెబ్బలు తినగానే ఆయన కావాల్సిన డబ్బులన్నీ ఇచ్చి ఆయన దగ్గర చూసుకున్నారయ్యా. నేనేమన్నా చెయ్యాలా? వద్దయ్యా, ఇదే సరిపోద్దయ్యా. అర్జున్ అయ్య గారికి మేమందరూ కలిసి ఒక సన్మానం చేయాలనుకుంటున్నాం. మీరు అడిగింది ఏది నేను కాదనలేదు. ఇప్పుడు ఏంటి, అర్జున్ రావాలి అంతే కదా? అవునయ్యా. బంగళాడికి రావడానికి ముందు ఇక్కడికి వస్తాడు, సరేనా? చాలా సంతోషం అయ్యా. అర్జున్, వాళ్ళకి కావలసింది స్థలం, దాన్ని నువ్వు ఇప్పించావంటే నువ్వు అనుకుంటున్నట్టుగా రేపు బాలీవుడ్ సినిమాల్లో అందరి హీరోయిన్లతోనూ నువ్వు యాక్ట్ చేయొచ్చు. ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు. ఇంతకన్నా ఏం కావాలయ్యా? అర్జున్, ఎందుకు ఆలోచిస్తున్నావు? నాన్నగారు దీనికి ఎలా ఒప్పుకుంటారు? ఆయన్ని కాదని నేనేమీ చేయలేను. దానికో దారి ఉంది. వచ్చే నెల మీ నాన్నకి శతాభిషేకం చేయబోతున్నారు. ఆ తర్వాత వారసుడుగా నిన్నే ప్రకటించాలి. ఆస్తిలో ఉన్న హక్కులన్నీ నీకే వచ్చేస్తాయి. తర్వాత సంతకం నువ్వు పెట్టు, మిగతావి నేను చూసుకుంటా. ఏమిటది, జమీందారికి ఇంకొక వారసుడా? ఏం జరుగుతోంది ఇక్కడ? ఎవరిని అడిగి ఆ బంగళా నమ్మాలనుకుంటున్నారు? ఎవరిని అడగాలి? ఒకరికి షష్ఠీ పూర్తి జరుగుతున్నప్పుడు వారసుడు ఎవరని ప్రకటించి తీరాల్సిందేగా. ఏయా స్వామీజీ, అర్థమయ్యేటట్టు చెప్పొచ్చుగా. అది కాదండి, దేనికైనా సమయం సందర్భం చూడాలి కదా, అంతే కదయ్యా. అందుకు సరైన సమయ సందర్భం వచ్చిందనే కదా మాట్లాడుతున్నా. చెట్టు విరిసిందంటే కాయ కాయడానికి టైం చూడదు, అలాగే అవి జరగాల్సిన టైంలో జరిగితేనే దానికి మంచిది. ఏంటి, ఆయన ఏం మాట్లాడరని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా? ఏమండి, మనకుండేది ఒకే ఒక కొడుకు, వాడు మనతో ఎక్కువగా అసలేడు. మీరు వాణ్ణి జమీందార్ వారసుడిగా చేస్తే మనకే గర్వంగా ఉంటుంది. అంతేకాకుండా వాడు ఎప్పుడు మనతోనే ఉంటాడుగా. ఏమంటారు, మీరేం వాళ్ళు చూస్తున్నారని నాకు తెలియట్లేదు. అయినా 25 సంవత్సరాలుగా నా మనసులో దాచిపెట్టుకున్న విషయాన్ని మీకు చెప్పాల్సిన సమయం వచ్చింది. అది మీ మంచి కోసమే అయినా ఇంతకాలంగా మీకు చెప్పలేకపోయినందుకు నన్ను క్షమించండి. అసలు మీరేమంటున్నారు అయ్యగారు? మీ జాతకం ప్రకారం మీ జమీందారు వారసుడు మీ పక్కన ఉంటే మీకు ప్రమాదమని అందుకోసమే ఆసుపత్రిలో మీ ఇల్లాలకి బిడ్డ పుట్టింది. అదే సమయంలో చింతామణికి కూడా బిడ్డ పుట్టింది. ఇద్దరిని మార్చేశాను.
జరగడానికి అవకాశం లేదు. చింతామణికి నేను చేసిన పాపానికి పరిహారంగా చింతామణికి పుట్టిన బిడ్డను నా భార్య దగ్గరకు, నా భార్యకు పుట్టిన బిడ్డను చింతామణి దగ్గరకు మార్చిన పాపాత్ముని నేను. లేదయ్యా, నా జ్యోస్యం అబద్ధం అవ్వదు. మీరు మీ భార్యని పెళ్లి చేసుకున్నప్పుడు మీకు 10 సంవత్సరాల బిడ్డలు పుట్టని చెప్పాను, జ్ఞాపకం ఉందయ్యా? అవును. ఇంకొక ఆడది మీ వల్ల గర్భవతి అయితేనే మీ ఇళ్ళకి కూడా పిల్లలు పుడతారని చెప్పాను. జరిగిందా లేదా? జరిగింది. ఇప్పుడు మీ లెక్క ప్రకారం నేను మార్చిన బిడ్డల్ని మీరు మార్చేసి ఉండుంటే ఆ బిడ్డలు పాత చోటుకే వచ్చి ఉండాలి కదా. మీరు ప్రాణాలతో మాట్లాడేవారు కాదు కదా, మాట్లాడుతూ ఉన్నారు కదా. అప్పుడు నేను మార్చిపెట్టిందే నిజం, అదే సత్యం. ఒకటే అయోమయంగా ఉంది. నాకు అయోమయమే లేదు, తెలివిగానే ఉన్నాను. ఇప్పుడు నా మనసులో ఉన్న భారాన్నంతా తగ్గించుకున్నాను. ఆ దేవుడికే కృతజ్ఞతలు చెప్పాలి. బయలుదేరేదే అయ్యా, చూస్తానయ్యా. దీన్ని తీసుకెళ్లి ప్రూఫ్ సెక్షన్ లో ఇవ్వు. ఓకే సార్. నమి చెప్పండి సార్. 30వ తేదీ గుంటూరులో ఒక ఇంటర్వ్యూ ఉంది, దానికి నువ్వే వెళ్ళాలి. 30వ తారీఖున మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది సార్, దానికి నేను తప్పకుండా ఉండే తీరాలి. నేను ఆల్రెడీ లీవ్ కోసం అప్లై చేశాను సార్. ఓ అలాగా. కొత్తగా ఒక అమ్మాయి జాబ్ లో చేరింది. ఆ అమ్మాయి పేరేంటి? సార్ తన పేరు రోజ్. ఆ రోజ్, తనని రమ్మని చెప్పు. ఓకే సార్, రమ్మని చెప్తాను సార్. ఓకే సార్, బ్రహ్మాండంగా చేద్దాం. కవర్ స్టోరీతో అదర కొట్టేద్దాం సార్. నేను చూసుకుంటాను సార్. ఎస్, రామా లోపలికి రా. యా, కూర్చో అమ్మా. ఇట్స్ ఓకే సార్. ఫస్ట్ టైం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే కవర్ స్టోరీ చేయబోతున్నాం. మన అభిమాన హీరో అర్జున్ వాళ్ళ ఊర్లో జమీందారుగా పదవి స్వీకరించబోతున్నారు. దాన్ని ఫుల్ అండ్ ఫుల్ గా నువ్వే కవర్ చేయి. థాంక్యూ సో మచ్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నమిత చెప్పింది, తన ఫాలో. థాంక్యూ సర్. ఓకే అమ్మా. రే మామా, మన ఊరి పేరు నిలబెట్టాలరా, దుమ్ము లేపేయాలరా. దానికి ఏంట్రా అదరగొట్టేస్తా. ఒకటి కొట్టు లేదంటే చెప్పు, నీ పాటి కొడుతూనే ఉన్నావు. విషయం ఏంటని చెప్తే నాకు వడ కొనిస్తావా? విషయం ఏంటో చెప్పు, వడ కొనిసాలని తర్వాత ఆలోచిస్తాం. మన జమీన్ వారసుడు, నమ్మకానికి మరో పేరు, మన అర్జున్ గారు రేపు వస్తున్నారు. మంచి విషయం చెప్తే అందరూ చావింట్లో ఉన్నట్టున్నారంటే? అది సరే, నీకు ఈ న్యూస్ చెప్పింది ఎవరు? మన జమీన్ అయ్య గారే. ఎప్పుడు? 5 నిమిషాల ముందే. పురా పంది, అక్కడ చూడరా. ఓరి నాయన, 5 నిమిషాల ముందే కదరా న్యూస్ వచ్చింది, అప్పటికే ఫ్లెక్స్. అభిమాన నాయకుడి అభిమానులు అంటే ఇలాగే ఉంటారా? విషయం చెప్తే వడకొనిస్తానన్నావు కదరా. వడే కదా, దేనికి కొట్టావురా? మా భాషలో దీన్నే వడ అంటారు. ఒక నిమిషం. ఏంటి, ఎందుకు కొట్టావురా? ఒక్క వడ చాలు. ఎవర్రా, ఎవర్రా ఇచ్చింది రే? వెంటనే బయలుదేరి చెరువు గట్టు దగ్గరికి రావాలి. ఎవరిది? అనే ఇది చూసారా, ఊరంతా ఫ్లెక్స్ వేసేసారు. ఏంటి మామయ్య ఇదంతా? అర్థం కాలేదు. ఆ రోజు వాళ్ళు డబ్బులు అడిగి మన దగ్గరికి వచ్చారు కదా, అందుకే పోస్టర్లు వేసి మనల్ని అవమానించాలనుకుంటున్నారు. ఇదంతా నీ బాబుకు తెలియకుండా ఉంటుందా? వాళ్ళేంటో అని చూపించేశారుగా మామయ్య. ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది, నాన్న వచ్చేదారిలో దొండపాడుకు వెళ్ళి వాళ్ళని కలిసి రమ్మన్నారు. మీరు ఓర్పుగా ఉండండి, అవన్నీ నేను చూసుకుంటా. అలాగే మామయ్య. ఓకే. అటవికి రాజేరా సింహం, 10 మంది అభిమానులు కలిసి పెట్టేదేరా సంఘం. నాయకుడా, మీరే మాకు మేలిమి బంగారం. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళైపోతారు అంతం. కనిపిస్తా చుక్కలు, నువ్వు థియేటర్ లో ఆడేది ఆట, అది మీ అభిమానులందరికి మంచి కారంత. అక్కడికి వెళ్తుందిరా, నువ్వు అట్లా వాగుతున్నావు. ఏంటయ్యా? ఏంటన్నా, ఏమైంది? లేదు, బండ్లన్నీ నిలబడకుండా బంగ్లాకే వెళ్ళిపోయాడు. అలాంటిదేమీ ఉండదు, చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాడు కదా, రెస్ట్ తీసుకోవడానికి బంగ్లాకి వెళ్ళుంటాడు, రెస్ట్ తీసుకుని వచ్చేస్తాడు. నువ్వు చెప్పింది నిజమే,
మనం తినగా వెళ్ళి ఇంట్లోనే కలుద్దాం. ఏమంటారు? వెళ్ళి చూద్దాం. సరే రండి, ఇంటికి వెళ్ళే కలుద్దాం. మన కర్ణ రానివయ్యా. రేయ్ వాడేరా నాయకుడు, మనకంటే ముందు ఆయన ఆహ్వానించడానికి వాడు వెయిట్ చేస్తుంటారా? రండి రా. హాయ్ అమ్మా. నమస్కారం. నమస్కారం. హాయ్ ఆంటీ. ఎలా ఉన్నావు బాబు? బాగున్నానమ్మా. తీసుకో, లోపలికి రా బాబు. అలాగే అమ్మా. ప్రయాణం అంతా బాగా జరిగింది. బాగుందమ్మా. నాన్నా, నేను నీకేం చెప్పాను? తినగా ఎందుకు ఇక్కడికొచ్చా? అర్థం కాలేదు నాన్న. నువ్వు వస్తావని, నిన్ను చూడాలని అక్కడ ఊరు జనం అంతా నీకోసం ఎదురు చూస్తున్నారు. అది మరిచిపోయి తిన్నగా నువ్వు ఇక్కడికొస్తావా? ఇదేనా మన జమీందారితనానికి గౌరవం? మరి నేరుగా అక్కడికి వెళ్లి వాళ్ల ముందు ఈ అని పళ్ళు చూపించి వస్తేనే మనకి గౌరవమా? ఇది మా ఇంటి గౌరవం, ఇందులో ఎవరు కలుగు చేసుకోకూడదు. ఏ రోజైతే నా చెల్లెల్ని కావాలని మరి తాళికడ తీసుకొచ్చారో ఆ రోజే మేము మీ కుటుంబంలో చేరిపోయాము. మాకు హక్కు ఉంది కదా. ఏంటి అల్లుడు, మాట్లాడకుండా ఉంటే ఏంటి అర్థం? మీరు వివరంగా చెప్పండి. నానా, దేన్ని ఎప్పుడు ఎలా చేయాలో మాకు తెలుసు, మీరు ఊరుకోండి. నేను చూస్తూనే ఉన్నాను, పొగరగా మాట్లాడుతున్నావు. వెళ్ళరా ఇక్కడి నుంచి. ముందు మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకో. ఏమండి కోపడకండి, ఎన్నో మొక్కులు తర్వాత కన్న బిడ్డ అర్జున్, నాన్న ఇప్పటి వరకు ఇచ్చిన మాట నిలబెట్టకుండా అస్సలు లేరు. నువ్వెందుకైనా నాన్న చెప్పినట్టుగా వెళ్ళి వాళ్ళందరినీ కలిసిరా. అమ్మా చెల్లెమ్మా, వాళ్ళు మనల్ని అవమానించాలనుకుంటుంటే నువ్వు ఆయనకి సపోర్ట్ చేస్తున్నావు? ఎలాగో చావండి. ఏమండి ఒక్క నిమిషం. అయ్యగారు, పెన్సిల్, ఇది నీ పనేనా? నేను కాదు. మరి ఇంకెవరు? అదెవరంటే తానే. ఎంత ధైర్యం నీకు? ఏంటది, ఎవరిచ్చింది కొత్త ఐడియా? పెన్సులో ఇది నీ పనేనా? ఇప్పుడు నీకేం కావాలి? లేదు, ఎప్పుడు ఫ్రెండ్స్ తోటే తిరుగుతున్నావు, కాస్త ఒంటరిగా మాట్లాడదామని. ఏం మాట్లాడాలి? చెప్పవే. చెప్పమంటుంటే ఉండవే. చెప్పు. ఊరు జనమంతా జమీందారు గారింటికి వెళ్తున్నారు. మనకి సాయం చేసిన వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం కృతజ్ఞత చెప్పడమే మన బాధ్యత. అదే అతను కారు. ఏంటి ఇంత దూరం వచ్చి సైలెంట్ గా ఉన్నారు? మన హీరోని పొగిడి చప్పట్లు కొట్టండి, అప్పుడే కదా బయటకు వస్తారు. నువ్వు చెప్పింది నిజమే. అభిమాన నాయకుడు అర్జున్, ప్రపంచ నటుడు అర్జున్, గొప్ప నటుడు అర్జున్, సూపర్ స్టార్ అర్జున్, పేదవాళ్ల పెన్నిధి అర్జున్, రాబోయే ప్రధానమంత్రి అర్జున్, మా నాయకుడు అర్జున్, మా మేలిమి బంగారు అర్జున్, దానవుడు అర్జున్. అసలు మీ సమస్య ఏంటి? మీరు ఎంత పెద్ద కనకార్యం చేశారు తెలుసా? అయ్యగారికి ఉన్న దానగుణం అలాగే మీకు కూడా వచ్చేసింది. మిమ్మల్ని తలుచుకుంటే చాలా గర్వంగా ఉందయ్యా. మా వల్ల ఏమవుతుంది? ధన్యవాదాలు చెప్పడం తప్ప. ఏంటి, నేను చెయ్యని విషయాన్ని చేశానని చెప్పి ఊరు మొత్తం పోస్టర్లు కొట్టి నన్ను అవమానించడమే మీరు తెలిపే కృతజ్ఞత? కరుణ అప్పుడే చెప్పాడు అటువంటి పొగడతలు అతనికి నచ్చవు అని. అయినా కూడా మీరు చేసిన సహాయానికి మేము కృతజ్ఞత చెప్పబోతే బాగుంటుందా? అందుకే మీరు రాకపోయినా మేమే మీ దగ్గరికి వచ్చాం. ఏంట్రా ఎగతాళిగా ఉందా? అన్ని చేసేసి నా దగ్గరికి వచ్చి అందరిని డ్రామాలు వేస్తున్నారా? నా దగ్గర అన్నం తినేసి నా మీద ఉమ్మేస్తున్నారా? అయ్యయ్యా తప్పుగా మాట్లాడకండి అయ్యా, జమీన్ గారిని అడిగేసి ఇవన్నిటికీ మేము ఏర్పాటు చేశాం. మీ అందరినీ మేడ పెట్టుకుని మేము గంటే లోపల మీరుగా వెళ్ళిపోండి.
లేదన్నా కుమార్ గాయన హెల్ప్ చేశారు కదా దాని కృతజ్ఞత చెప్పాలంటే వాళ్ళు ఏదోదో తిడుతున్నారన్నయ్యా మరి అండ్రా ఏంటి ఎవరు సాయం చేసినందుకు ఎవరికి ధన్యవాదాలు చెప్తున్నారు ఏంటన్నా మీరు అనేది తను ఎంతో అభిమానించిన హీరో గౌరవం పోకూడదని తనకని ఉండే ఏకైక కొట్ని నాకు తాకట్టు పెట్టి ఆ డబ్బులు తెచ్చింది మన కర్ణగాడ్రా ఏంటి కర్ణనా వాడేరా నిజమైన హీరో వాడనే కదరా మనం సమ్మానించాలి అనవసరంగా ఇక్కడ వచ్చి మన పరువు పోయిందిరా ఏంట్రా ఈ డాన్సులన్నీ మీతో పెట్టుకోండి ఇక్కడ ఆడకండి మర్యాదగా అందరూ ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి లేదంటే అయ్యా అన్నా నాయకుడా ఏదో తప్పు జరిగిపోయింది క్షమించండి అయ్యా అన్నా నేను మీకు ముందే చెప్పాను కదా పదండి పదండి అందరూ పదండి ఏమయ్యా ఒక్క విషయం చెప్పకూడదు ఎంతో ఎదిగిపోయావయ్యా పాపండి అవన్నీ మనం ఊరికి వెళ్ళి మాట్లాడుకోవచ్చమ్మా వాళ్ళు ఇప్పుడే వచ్చింటారు టైర్డ్గా ఉంటారు అమ్మా నేను చెప్పేది కాస్త వినండి అందరం పద ఎరా ఊళ్ళో వాడు ఒకడు సినిమాలో గొప్పవాడు అవ్వకూడదు వెంటనే వాడి దగ్గర తినడానికి వచ్చేస్తారు అక్కడి నుంచి పడ్డాను ఇక్కడి నుంచి పడ్డానని బాగా తాగేసి ఎక్కడి నుంచో పడిపోయి మా దగ్గరికి సహాయం కోసం వస్తే మేము మీకు సహాయం చేసేయాలా ఆల్రెడీ ఇచ్చింది సరిపోదా ఈ సినిమాలో పైకి రావడానికి మా అల్లుడు ఎంత కష్టపడ్డాడో నీకు తెలుసా అయ్యా మీరు చెప్పినట్టు సినిమాలో జయించిన వాడు సినిమాలో జయించల ఆయన అభిమానుల అభిమానంతోనే జయించాడు ఈ అభిమానులు అన్నదే లేకపోతే ఎక్కడయ్యా సినిమా ఏ జాతి ఏ మతం ఏ భాష లేకుండా కష్టపడి సంపాదించిన ఆ సగం డబ్బులతో తన టికెట్ కొట్టినాడు చూడు వాళ్ళేనయ్యా నీ యజమాని ఏంట్రా వదిలితే ఎక్కువ మాట్లాడుతున్నావు నీలాగా మొహంలో పౌడర్ కప్పేసి డంగ్ డింగ్ అని డాన్స్ చేయడం కాదురా సినిమా అంటే దానికి నా అల్లుడిలాగా వరం తెచ్చుకొని పుట్టాలరా ఏంటయ్యా సినిమా ఆ రోజు మేం చేసిన వినోదమే సినిమాగా మారింది మనసు లేని వాడు హీరో అయినప్పుడు ఇదిగోండయ్యా మా మనసున్న హీరో అభిమానులు మేం తలుచుకుంటే మా వాడిని హీరో చేయగలం ఏంటయ్యా వెటకరంగా నవ్వుతున్నారు మా కరుణను పెట్టి 30 రోజుల సినిమా తీస్తాం మీరు ముష్టి మాత్రమేరా ఎత్తగలరు ఈ తండ్రి పేరు తెలియని అనాథన పెట్టుకొని ఏటలుడు ఏడు మొహానికి సినిమా కావాలంట మేము తీలేమా సినిమాని ఏం మాట్లాడుతూ అర్థం చేసుకుని మాట్లాడుతున్నావా తీసి చూపిస్తే నేను ఈ సినిమాకి దూరం అయిపోయి ఈ జమీన్ కి వారసుని కాదని 30 రోజుల్లో సినిమా తీయకపోతే అది నేను చెప్తా మేము మీకు ఇచ్చిన స్థలాలన్నింటినీ వదిలేసి మీ భార్య పిల్లల్ని తీసుకుని ఈ ఊరి నుంచి పారిపోవాలి ఏంటి సవాలా సవాల్ లేవరా పైకి నీ మనసులో ఏమనుకుంటున్నావురా
చాలా గొప్పవాడు అనుకుంటున్నావా? జమీందారు ఇంటిలోనే సవాల్ చేసి వచ్చావు. నువ్వు కూర్చున్న స్థలం నుంచి నువ్వు తిండే తిండి వరకు ఆ జమీందారు మనిషి చేసిన ముష్టేరా? జమీందారిని ఎదిరిస్తే ఏం జరుగుతుందో తెలుసుగా. మనం హీనబుద్ధి చూపించామని మన తప్పుగా అనుకోరు. ఎక్కడికి వెళ్ళారు నీతో ఉన్న విధవులందరూ? వాళ్ళని ఎదిరించి మాట్లాడటమే పాపం అని అనుకునేవాళ్ళు మేము. అలాంటప్పుడు మీరెళ్ళి ఛాలెంజ్ చేసుకుని వస్తారా మిమ్మల్ని? ఉండబోయా, ఈ మూకుడికి ఏం తెలుసు? సొంత బుద్ధి ఉంటే ఇలా మాట్లాడేవాళ్ళ? ఆ చుంట విధవులు చెప్పారు, ఇటు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అనాథ విధవులు ఆలోచించి మాట్లాడాలరా. అందరూ ఒకటై బాగా ఆలోచించుకొని వాళ్ళని క్షమాపణ పెట్టుకోండిరా. లేదంటే పదండ్రా, పోదాం. సవాల్ చేసే మొహాన్ని చూడండి రా. నా చిట్టి తల్లి కోసం దాచిపెట్టా, కానీ చిట్టి కన్నా ఈ మట్టే ముఖ్యం. ప్రాణం కన్నా గౌరవమే ముఖ్యం. బావా, నువ్విచ్చిన డబ్బురా మన కోసం. నిర్మానుష్యంగా ఉంది, ఒక్కరూ కనపడడం లేదు. కోట్లన్నీ మూసేస్తున్నాయేమిట్రా? అది అయ్యగారు చూసారా? అయ్యా, నిన్న మీరు తిట్టిన తిట్లకి ఊరంతా భయపడి జమీందారిని క్షమాపణ అడగడానికి వెళ్తున్నారు. మిమ్మల్ని తప్పుగా అంచనా వేశారు వాళ్ళు. రెండయ్యా, ఏం చేస్తారో చూద్దాం. అప్పుడప్పుడు వీళ్ళని ఖండించాలయ్యా. బేదారుడు చెట్టుకి కూర్చున్నట్టు. అది ఊరికే తెలుసు కదా. ఏంటయ్యా, జమీందారు ఇంటికి వెళ్ళి క్షమాపణ అడుగుతారన్నారు, ఇక్కడ కూర్చున్నారేంటి? అన్నయ్య, ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. ఈ సమయంలో మీరేమైనా మాట్లాడితే పెద్ద గొడవ అవుద్ది. రండి, కూర్చుని చూద్దాం. రండన్నయ్య, కూర్చో. అరే, అందరూ ఇలా ఊరికే ఉంటాయి. ఇలా సినిమా తీయాలని తీర్మానించాం. డబ్బులు కూడా రెడీ అయిపోయింది, ఇక ఫటాఫట్ తీసేయాల్సిందిగా. వెంటనే తీయడానికి ఇదేమైనా ఫోటోనా, సినిమారా?
ఇది మీ అమ్మ మా అమ్మ కాదు సినిమా అందులో నటించడానికి నటులు కావాలి కదా అదే మన సూపర్ స్టార్ ఉన్నారు కదా ఆయన దగ్గరికి వెళ్ళి ఈ డబ్బంతా ఇచ్చి సినిమా తీసి ఇవ్వమందాం అనాయ్ ఆయనకి ఇవ్వాల్సిన డబ్బంతా తెలుసా కోట్లల్లో ఉంటుంది అయితే కమలా సార్ ఈ డబ్బు అతని మేకప్ కే సరిపోదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అక్నే నాగార్జున్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఏ బాసయ్య వెంకటేష్ ఎన్టీఆర్ ఏనర్ సునీల్ బాబు చాలా కామెడీ చేస్తాడు ఏమే ఆ అఖిల్ నాని విశాల్ కాంతారావు ఏ హర్నాజ్ ఏ మనిషి మనిషికి మాట్లాడకండి అయ్యా బావా నువ్వేమంటావు కర్ణ ఏమైనా చెప్పవయ్యా సినిమా గురించి మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటి మనకి డైరెక్టర్ కావాలి అయ్యా పాయింట్ ఎలా పట్టాడో విన్నావా అయ్యా నీ గురించి ఆయన ఎన్ని విధాలుగా అనుకున్నా కూడా నిన్ను మనసులో పెట్టుకునే అలా మాట్లాడాడు ఎవరికి ఏ విషయం తెలుసు కనుక మీరేనయ్యా డైరెక్టరు అవునయ్యా వాళ్ళు మీ దగ్గరికి వస్తారు చూడండి అవును దానికే ఉంది మన రాఘవేంద్ర గారు ఉన్నారు ఆయన చక్కగా సెక్సీగా సినిమా తీస్తారు అవన్నీ ఒకప్పుడు మణిరత్నం సైలెంట్ గా ఉండు బి గోపాల్ ఇంకెవరినైనా చెప్పవయ్యా మర్యాద లేకుండా పోయింది పద్ధతి పాడు లేదా నాకు ఈ సినిమా అవుతురా నా డబ్బులు నేను తీసుకుపోతాను ఇచ్చేయండి నా డబ్బులు తీసుకుంటాను రా అంతే ఇదిగోరా నేను పెట్టింది నేను తీసుకుంటున్నాను రా అంతే ఈ ఒక్క రూపాయికేనా ఇన్ని మాటలు ఇది ఇక్కడ పెట్టేసి నువ్వు ఎవరెవరిని చెప్పా వాళ్ళని వెళ్ళి కలిసాయి బా వెళ్ళా వెళ్ళా నా అవసరం మీకు వస్తుంది మళ్ళీ మీరే నా దగ్గరికి వస్తారు అయ్యా మంచి చెడ్డ లేకుండా మాట్లాడుతున్నాడు మీరే వెళ్ళి చెప్పండి అయ్యగారు మీరే ముందు నుంచి అన్ని చేయాలి మీ గౌరవాన్ని కొంచెం వెనకపెట్టండి అయ్యా ఇంకా కూర్చునే ఉంటారేటి మీరు లేవండి లేవండి లేవన్నా లేవండి ఏవయ్యా మన సుకుమార్ ఎన్నో ఏళ్ళుగా సినిమాలో కదా ఉన్నాడు వాడిని డైరెక్టర్ గా పెడితే ఎలా ఉంటుంది రండి మీరేంట్రా ఇక్కడేం చేస్తున్నారు ఊర్లో చిన్న ముఖ్యమైన విషయం రా ముందు నువ్వు బయలుదేరు సాధించకుండా ఈ సూపర్ సుకుమార్ ఎక్కడికి రాడ్రా చాలా ఎమర్జెన్సీ అర్జెంట్ అయితే అక్కడే పోయిండొచ్చుగా రే నువ్వు వచ్చి తీరాలరా వేరే దారి లేదు నా దారే వేరు ఏంట్రా ఎవరి చోటుకొచ్చి ఎవరి దగ్గర సౌండ్ ఇస్తున్నారు చేసేస్తాను ఎత్తు వెళ్దాం అంటే మన సమస్య తీరాలంటే ఒక సినిమా తీయాలి సినిమా తీయడమే మామూలు విషయం కాదు ఒక సినిమా తీయాలంటే వాటి వాటికి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అది ప్రభుత్వమా లేదా గవర్నమెంటా కాస్త అర్థం ఏంటంటే చెప్పు సరిపోయింది ఏంటి మొహం చూస్తున్నారు కంపెనీయా ప్రైవేటా అని అడుగుతున్నారు డిపార్ట్మెంట్ అంటే సినిమాలో ఒక్కో పని చేయడానికి మొత్తం 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి ఓరి మూర్ఖులారా వాళ్ళు క్రాపు క్రాపు అంటున్నాడు అంటే అది అర్థం కాలేదా అరే వీడు కాస్త తెలివైన వాళ్ళే ఉన్నాడే అన్నా మొత్తం మీరే చెప్పండి నా దగ్గరికి వచ్చి ఎన్టీఆర్ క్రాప్ కావాలి నాగార్జున క్రాప్ కావాలి రవితేజ క్రాప్ కావాలని అంటారు అదే అతను అడుగుతున్నది బాబు అది 24 కాదు 30 సరిగా చెప్పండి అయ్యో క్రాఫ్ట్స్ అంటే సంఘాలు సంఘం అంటే సమస్యలే కదా వాళ్ళెవరు ఏమేం చేస్తారో చెప్పు వాటికి మేము ఏర్పాటు చేస్తాం ఒక మేకప్ మ్యాన్ కావాలి మేకప్ మ్యాన్ ఆయన చేసే పని ఏంటి హీరో హీరోయిన్ని అందంగా చూపించాలిగా అందుకు అంతే కదా మన ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ అందంగా ఆయన మేకప్ మ్యాన్ పెట్టుకో ఇతన్న గోయిందన్నా మీరు ఓకే అయిపోయారు రండి ఇంకా ఎవరెవరు కావాలి బట్టలన్నీ ఇస్త్రీ చేసి వేస్తారు ఊర్లో వాళ్ళు బట్టలన్నీ ఉతికారేసింది మన అన్నయ్య అన్నయ్య ఏంటి ఇలా నిలబడుతున్నారు ఊర్లో ఉన్న గోచిగుడ్డలన్నీ ఈయన ఉతుకుతారు ఇంకెవరు కావాలో చెప్పండి కెమెరామెన్ ఫోటోగ్రాఫర్ అన్న రండన్న వచ్చేసాను మనిషే ఈ ఊరికి పక్కన ఊరికి అన్ని ఊర్లకి శుభకార్యాలకి ఆ శుభకార్యాలకి అన్నిటికి మన అన్నే కెమెరామెన్ అన్న ఓవర్ డిమాండ్ ఒక కాపీ 30 రూపాయలు చెప్పనే అన్న తమ్ముడు ఏమడుగుతున్నాడు అవిని టపక టపక తీసుకొచ్చి సరే సరే ఇంకెవరు కావాలి ఇంకెవరు కావాలి డైరెక్టర్ ఆ ట్రాక్టర్ అదే సెట్ చేసేతను ఓ
ఆర్చి కట్టేవారా? ఛే, 10 సంవత్సరాలుగా సినిమాలో ఉన్నాడు, ఆర్చి కట్టేవాడిని చెప్పలేకపోతున్నాడే. ఏమయ్యా పందిరేసి ఆయన? ఆయన ఏమడు కదా దాన్ని చేసి పెట్టు. ఇంకా మరెవరు కావాలో చెప్పు 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 చెప్పు. స్టంట్ మాస్టర్. స్టంట్ మాస్టర్. అలా అంటే ఫైటింగ్లు చేస్తారు కదా. కుస్తీ నేర్పించేవారా? ఊరికే కుస్తీ నేర్పించే కుస్తీ అయ్యోరు ఉన్నారుగా. మేసాన్ని ఎలా దిప్పుతున్నారో చూడండి. మందేసి రంగంలోకి దిగారంటే ఊరే దద్దరిల్లిపోతుంది. అయ్యోరా రా అయ్యోరా బైక్ పాస్ లో రా అయ్యోరా. అది అగ్రిందనుకో. అదే ఓపరా. ఇంకా ఇంకా కొరియోగ్రాఫర్. ఏంటి సోరియోగ్రాఫర్? డాన్స్ మాస్టర్ రా. డాన్స్ మాస్టర్ మన బామ్మర్ది ఉన్నాడుగా. నాటకంలో బఫూన్ వేషం వేశారంటే ఇరగదీస్తాడు అనుకో. చూడండి చూడండి ఎలా ఉంది ఎలా ఉంది. సూపర్ రా సూపర్ రా అగ్రిందనుకో సూపర్ రా. తర్వాత తర్వాత ఇంకా ఇంకా ఎవరు కావాలి? ఇంకెవరు చెప్పు. మ్యూజిక్ డైరెక్టర్ రా. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. బే రహమాన్ చక్రవర్తి. కేవి మహాదేవన్. ఆయన ఎప్పుడు అంతే. ఎంఎస్ విశ్వనాథం. ఇదంతా నీకు కొత్త. ఇదంతా అలవాటైపోయిందిరా. ఇప్పుడు నీకు ఏం కావాలి? మ్యూజిక్ డైరెక్టరే కదా. అనా రా అన్న. అన్న వాగించే వాగుడికి ఊరే దద్దరిల్లిపోతుంది. అన్న తమ్ముడు అడిగే పాటని అలాగే మీరు అదరగొట్టి చేయాలి. డైరెక్టర్ ఇంకేం కావాలి మనకి? ఆర్టిస్ట్ సెలక్షన్. ఏంటి డైరెక్టర్ వస్తుంది వస్తుంది అంటున్నా ఇప్పుడు దాకా ఏమి రాలేదు. ఎంతసేపు వెయిట్ చేయాలయ్యా? మన ఊళ్ళో లేని అమ్మాయిలా? ఓ స్టంట్ వచ్చేది మామూలు సుందర స్వప్న సుందరి హీరోయిన్ అయ్యా. వస్తే ఇక్కడే ఉంటారు. చూద్దాం చూద్దాం ఈ స్వప్న సుందరిని. ఆటోగ్రాఫ్ అంతా ఓల్డ్ ఫ్యాషన్, ఇప్పుడు లిపోగ్రాఫే న్యూ ఫ్యాషన్. ఎవరైనా మీద పడతారేమో వచ్చేయండి. నువ్వు చెప్పిన స్వప్న సుందరి ఈవిడే. నేనే ఇప్పుడే సుతున్నానరా. పరువు తీగరే స్వప్న. ఈరోజు సీన్ ఏంటంటే నువ్వు ఒంటరిగా ఒక తోటలో నడుచుకుంటే వెళ్తావు. ఒక నలుగురు ఎంటర్ అయ్యి నిన్ను చిన్న భిన్నంగా రేసేస్తారు. అమ్మా ఇది కాళ్ళలో వచ్చే సీన్ అమ్మా. ముగ్గురు నాకు సందేహం రా. ఈ టైంలో నీకు డౌట్ ఏంటయ్యా? చెవిటి ముందు నన్ను ఎత్తు. నన్ను చూసి ఎందుకురా ప్రశ్న అడిగావు? ఆయన వయసు ఏమిటి నీ వయసు ఏమిటి ఎందుకు రా? ఆయన కొట్టావు అడిగారా? నువ్వే అడగవయ్యా. ఇలా రా అన్న. రా అయ్యా వాడిని ఏమిటి అడిగావు నువ్వు? ఇదేంటయ్యా ఎవరు పడతాడు నన్నే కొడుతున్నారేంటి? ఇంతకు మించి నువ్వు మాట్లాడేవంటే తొక్కేతాను. నేను ఎవరి దగ్గర అడగాలో అక్కడే అడుగుతాను. అడగరా అడిగో పో. స్వప్న షార్ట్ కెళ్దామా? టేక్ వెళ్ళిపోవచ్చు. అది కనిపిస్తుంది ఆ చోటు నుంచి భయంతో పరిగెత్తుకుంటూ వస్తావు. ఎందుకు వస్తున్నావు? వెనకాల నలుగురు కామన్ తలకెక్కి పరిగెత్తుకుంటూ వస్తారు. నువ్వు అలాగే తోటలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు. అంత దూరం నుండి పరిగెట్టాలా? ముందుకు ముందుకు రావాలి. మేమే వెనక్కి వెళ్ళిపోతాం. టేకా ఓకే. కెమెరామెన్ రెడీయా? రెడీ డైరెక్టర్.
మామర్ది విదేశం నుండి పంపించాడు, ఏడాది పాటు బీర్ వల్ల దాచిపెట్టాను. నువ్వు ఫోటో తీయాలన్నావా, సరే యూజ్ అవుతుంది కదా అని తీసుకొచ్చాను, కానీ ఆన్ చేసే బటనే కనిపించడం లేదు. నువ్వు కెమెరామెన్ అని ఊరి జనాన్ని ఏమారుస్తున్నావు? నువ్వు ఫోటో తీయాలని కదా చెప్పావు. సినిమా తీయాలయ్యా కరుణ, వీటితో ఫోటో కూడా తీయలేము. ఇట చూడు, నువ్వు చెప్పిన అందరినీ పనులు చేర్చుకున్నాను. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను చెప్పేది వినయ్యా, రూపం చాలా ముఖ్యం నాన్న. హైదరాబాద్ లో నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడిని ఇక్కడికి రప్పిస్తాను, సూపర్ గా తీస్తాడు. సినిమా బాగా రావాలి కదా కర్ణ. తీస్తాడా? అందరినీ అడుగు చెప్తాను. అందరికి ఓకేనా? ఓకే ఓకే ఓకే. అమ్మయ్య అయితే ఈరోజు షూటింగ్ లేదు, ఈరోజు డిస్కషన్, రేపు షూటింగ్. ఎవరితో? ఎవరాడు? ఇదే లొకేషన్. ఓ లొకేషన్ ఇదేనా? నమ్ముడు ఎవరు? ఇతనే మన సినిమా కెమెరామెన్. ఈయనే హీరో. నమస్తే అన్న. ఓ ఈయనే హీరో, ఆవిడ హీరో. నమస్తే. ఓ బాగుంది. నువ్వు ఎక్కడే ఉండు, టైం లేదు, మన స్ట్రైట్ గా సీన్కి వెళ్ళిపోదాం. ఓకే. కథ ప్రకారం హీరోయింది ఈ ఊరు. ఈ ఊరు? హీరో పక్కూరు. పక్కూరు. రెండు ఊర్ల మధ్య బీభత్సమైన గొడవలు. గొడవలు. హీరో హీరోయిన్ చూడలేదు. చూడలేదు. హీరోయిన్ హీరోని చూడలేదు. చూడలేదు. అనుకోకుండా ఒక రోజు హీరో హీరోయిన్ చూశాడు. ఆమె చూసి అతను చూసి, అతను చూసి ఆమె చూసి, ఇద్దరికి ప్రేమ, అలాగే మూడ్ రొమాంటిక్ గా అలా మాట్లాడుకుంటూ వస్తారు. రొమాంటిక్? లూస్ బుద్ధి ఉందా నీకు? ఈ వెంటనే రొమాంటిక్ అంటే వస్తుందిరా? రొమాంటిక్ అంటే ఏంటో తెలుసా? అట్లా ఎక్కువగా వర్షం పట్టాలి, ఆ వర్షంలో హీరోయిన్ అలా తడిసిపోవాలి, అది చూసి ప్రజలందరూ అలా కుమిలిపోవాలి, అదేరా రొమాన్స్ అంటే. మా ఊళ్ళో వానలు కురిసే 3 సంవత్సరాలు అయింది, కొబ్బరికాయలోనే నీళ్లు లేవు. ఇదిగో దానికి ఎందుకే వర్షం, రెండు వాటర్ ట్యాంక్ ల్యాండ్ పెట్టుకుని అట్లా పైన నుంచి స్ప్రే చేస్తుంటే అట్లా నీళ్లు బోన్ వస్తుంది. నేను రావడమే కదా కష్టం, దాంట్లో లారీ ఒకటి ఉంది వస్తాయా? ఏం మాట్లాడుతున్నాయా? ఓ ఇవన్నీ సరిగా రాదయ్యా, మీకు సినిమా బాగా రావాలవుతా? ఆపండయ్యా, డైరెక్టర్ మీరా నేనా? ఏ పందిరి, నేను చెప్పిందల్లా చేస్తానని చెప్పావు కదా, నాకు ఇప్పుడు వర్షం రావాలి. వర్షం పైకి సూతున్నాడు. ఏమయ్యా 3 ఏళ్ళుగా రాని వర్షం పైకి సూతే వచ్చేస్తుందా? వస్తుంది, ఇంకా 1 అవర్లో వర్షం వస్తుంది. 1 అవర్లో వర్షం వస్తుందా? సూపర్ సార్. ఊర్లో జరుగుతున్న మత కలహాలతో ఊరే తగలబడుతుంది. నువ్వు నీ ప్రేమని చెప్తుండగా కానీ తను లేదు, ఈ జన్మలో మనం కలవలేము అని తను అంటుంది. నీకు కోపం వస్తుంది, కోపంలో పలారును ఒకటిస్తావు. ఏంటయ్యా ఏం జరిగింది? మేకప్ చేయమంటే ప్యాకప్ చేసేలా ఉన్నావు, ఏమైంది? ఓకే ఒక డౌట్ అడిగాను నేను. ఏం డౌట్ అడిగారు? నేను చెప్పేది వినమ్మా, మాట్లాడి తెలుసుకుందామమ్మా, కాస్త ప్రశాంతంగా ఉందమ్మా, కోపడకమ్మా, ఇలా చూడమ్మా, ఇది నా జీవిత సమస్య అమ్మా. అది నాకు అక్కర్లేదు. చెప్పమ్మా, అంతలా అతను ఏమడి? అడగండి. అయ్యో అన్నా,
అంతలో ఏ డౌట్ అడిగావన్నా? ఆ అమ్మాయిని అడగవయ్యా. అయ్యయ్యో, రే కరుణ, హీరోయిన్ లేకుండా షూటింగ్ చేయలేంరా. కావాలంటే నేను హైదరాబాద్ కి వెళ్ళి. ఏం అక్కర్లేదయ్యా, ఎక్కడెక్కడ తీసుకువచ్చిన అమ్మాయిలని హీరోయిన్ గా చేస్తున్నా. మన ఊర్లేని అమ్మాయిలా మీకు ఇప్పుడు హీరోయిన్ కావాలా? ఉండయ్యా, చూ తీసుకోయా హీరోయిన్. అయ్యో ఇది కాదు, నీకు పోయవలసి వచ్చింది. ఒక్క నిమిషం, ఇదిగో నాకు కావలసిన ముఖం. ఇన్ని రోజులుగా ఈ అందాన్ని ఎందుకురా నాకు చూపించలేదు. హీరోయిన్ ఓకే, నేను చేయలేను ఒప్పుకొని ఇద్దరు ఒకటైపోయారు. మీరు ఒకటవగానే ఊరు రెండు ముక్కలైంది. తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తూ అలా నడుచుకుంటూ వస్తున్నారు. అలాగే వస్తున్నారు, వస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఇది నాకు కావాలి మిత్రమా. అలాగే వస్తే కెమెరా కింద పడిపోతాయి, తర్వాత ఇండస్ట్రీ నా పేరు పడైపోతాయా. దానికి ట్రక్ అండ్ ట్రాలీ కావాలి. ట్రక్ అండ్ ట్రాలీయా? ఏ పందిరి వచ్చేసా. నాకు ట్రక్ అండ్ ట్రాలీ కావాలి. ఎవరు తాలి? ఎవరు తాలా? ఏమయ్యా ట్రక్ అండ్ ట్రాలీ అయ్యా? అది ఏంటని కొంచెం వివరంగా చెప్పండి. అదా ఈ రైలు పట్టాలు చూసావా, అలా ఉంటుంది. మధ్యలో వంక టెంకరగా ఉంటాయి. రాఘవేంద్ర గారి సినిమాలో హీరో హీరోయిన్ ని అలా లాక్కుంటూ వస్తారే. ఓ అదేనా? మనం ఒకటిగా కలవలేమా? అలా ఏం కాదు, మనం ఇద్దరం కలవడం కోసం మనం రెండు ఊర్లు విడిపోకూడదు కదా. మనం ప్రేమించుకోవడానికి ముందే ఇది ఆలోచించాలి. ఇప్పుడు నేను నిన్ను వదులుకోలేను. నన్ను ప్రేమించడానికి ముందే ఆలోచించి ఉండాల్సింది. మనం ఈ జన్మలో ఒకటి కాలేమా? షేక్ అనుకోండి మెల్లగా. అంతే అంతే, టేక్ ఓకే. అలాగే ఇంకొక యాంగిల్లో తీసుకుందాం. ఇప్పుడు సీన్ ఏంటంటే మీ ప్రేమ ఈ ఊరికి తెలిసిపోయింది. ఊరంతా వెర్రితనంతో మీ వైపు వస్తున్నారు. మీరు వేగంగా పరిగెట్టుకొస్తున్నారు. అదే సరేనా? అలా వేగంగా పరిగెడుతున్నప్పుడు చేయి పట్టుకుని పరిగెత్తాలా పట్టుకోకుండా పరిగెత్తాలా? ప్రేమికులు చేయి పట్టుకోకుండా ఇంకెలా పరిగెడతారా రే? మీ అందరితో సినిమా చేసి రాలి, రెడీయా? ఇలా చూడు, నేను కట్ అనగానే ఆపేయాలి. వెళ్దామా? ఓకే సార్, ఇప్పుడు ఎలా చేస్తారో చూడండి. యాక్షన్! అంతే రా 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 రా, స్పీడ్గా 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 రా 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 రా, స్పీడ్గా రా స్పీడ్గా రా 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 రా. ఏమయ్యా కట్ అన్నది వాళ్ళకయ్యా, మీకు కాదయ్యా. కెమెరామెన్ ఏడి గారు అదిగో వెళ్తున్నాడు, ఆయన చూడండి. అయ్యయ్యో, రండ్రా రండ్రా. టేక్ ఓకే. సరిగా స్కెచ్ చేశారండి. మరి ఎప్పుడు ఎప్పుడు దొరుకుతారా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. సరిగ్గా వచ్చి చిక్కారు రా వాళ్ళు. సార్ సార్, మీ ఊర్లో షూటింగ్ జరుగుతుందంట, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి ఏంటి మావయ్య ఇది? నువ్వు భయపడగలడు, సినిమా అంటే మాట్లాడుకుంటున్నారా? ఏయ్ మేనేజర్, ఇలా రా. సార్ నువ్వు వెంటనే ఆ ఊరికి వెళ్ళి షూటింగ్ ని ఆపుతున్నావు. వెళ్ళు. ఓకే. రేయ్ ఆపండి, నేను ఎవరు అనుకుంటున్నారు? నేను ఎవరు అనుకుంటున్నారు? తలపడుతున్నారు తెలుసా? తలపడుతున్నారు తెలుసా? చెండాడతా చీచి చెండాడిరా, సింహానిరా. అసహ్యంగా ఉంది, అసహ్యంగా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? అది మాకు ఏంటి, చేతులు కళ్ళు వణుకుతున్నాయి షుగరా? లేదు, చూడడానికి అలా కనబడట్లేదు. ప్రేమగా నేర్పించండి, భయపడుతున్నారు కదా. ప్రేమగా చెప్పడానికి ఇది లవ్ సీనారా? రాయ్ చిలకకి చెప్తున్నట్టు చెప్తున్నారు కదా ఆయన, ఇంత చిన్న మాటలకి చెప్పడరాదా? బాగా చేయరా. స్మాల్ డైలాగ్ నాకు ఇచ్చుంటే ఇరక తీసేవాడిని. ఈడ వచ్చి నిలబడి చూడు, అప్పుడు అర్థం అవుద్ది దొంగ సచ్చినోడా. ఏయ్ ఇటు చూడు, చెప్తావు కదా. చెప్తానయ్యా. జుట్టు పెంచుకొని తిరుగుతున్నారు, మాకు తెలియని యాక్టింగ్. మమ్మల్ని అడగమను వాళ్ళని, మేము నేర్చుకుంటాం. నొప్పి వస్తుంది, నువ్వు సినిమా గురించి మాట్లాడుతున్నావు. మాట్లాడను సార్. చెప్పు సరేనా? రే ఆపండి రా. నేను ఎవరు అనుకున్నారు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? చీల్చి చెండాడుతాను సింహానిరా. నేను మిమ్మల్ని చీల్చి సింహం ఎందుకు ఏడుస్తుంది? నటన వస్తుందా రాదా? నీకు నటన వస్తుందా రాదా? నువ్వే యాక్ట్ చేసి చావరా సార్. ఇతన్ని యాక్ట్ చేయించండి సార్. నటిస్తావా? డైలాగ్స్ చెప్తావా? ఇంతసేపు విన్నావు కదా, యాక్షన్. దీనికి ఆడే పర్వాలేదు. పోరా పోరా. ఏమనుకుంటున్నారా? మీ మనసులో చంపేస్తా. ఎవరితో పెట్టుకుంటున్నామని తెలిసే చేశారా? అర్జున్ సార్ నే ఎదిరిస్తారా మీరు? చీర్చి చెండాడుతా. సూపర్. మర్యాదగా అందరూ బట్టలు సర్దుకుని ఇక్కడి నుంచి బయలుదేరండి, బయలుదేరండి. మీ అందరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాల్సింది. బయలుదేరండి, వెళ్ళండి. సూపర్ సూపర్, అదే కళ్ళు. అయ్యో నాకు ఇదే కావాలి. రే ఎమోషన్ చూడండి రా, మోషన్ వచ్చినట్టు నటిస్తున్నారు. ఏమయ్యా నువ్వే నా సినిమాలో నువ్వే విలన్,
వెంటనే ఇతనికి మేకప్ వేసి డ్రెస్ ఇచ్చి త్వరగా రెడీ చేయండి. అయ్యో ఏం యాక్టింగ్ కమల్లా ఉన్నావు గురు, నువ్వు ఈ సినిమాలో యాక్ట్ చేస్తే నువ్వే నా విలన్. త్వరగా రెడీ చేయండి, రెడీ చేయండి సార్. సూపర్ గా నటిస్తున్నారు సార్. యాక్షన్ ఆపండిరా. ఏంట్రా అనుకున్నారు మీ మనసులో? ఎవరిని ఎదురుస్తున్నానని తెలిసి ఎదురుస్తున్నారా? చీర్చి చెండాడుతా మర్యాదగా బట్టలు గిట్లు సర్దుకొని బయలుదేరండి. సూపర్ నాన్న, సూపర్ సూపర్, అద్భుతంగా చేసావు. ఒక సినిమా యూజ్ చేద్దాం అనుకున్నాను, లేదు నువ్వు సినిమా అంతా ఉండాలి. తర్వాత ఏంటంటే సార్ చెప్పండి సార్. ఏంటయ్యా అక్కడ వెళ్ళిన తర్వాత ఏ సమాజం చెప్పలేదు? ఏం జరగట్లేదు సార్. ఆ పిరికి వాడితో ఏం జరగదు నాకు తెలుసయ్యా. ఏదో వాగారు, ఇదిగో నువ్వు అక్కడే ఉండి ఏం జరగకుండా చూసుకో, సరేనా? ఓకే సార్. సరే సార్. సార్ నెక్స్ట్ డైలాగ్. ఇదే లొకేషన్, అలా చుట్టూ ప్లాన్ చేసామంటే. ఇవన్నీ ఒకే లొకేషనే, ముందు సీన్ చెప్పు. ఎందుకయ్యా కంగారు పడతావు? చెప్తానయ్యా. హీరో హీరోయిన్ ఎట్టు వెళ్ళినా ఊరంతా తరుముకుంటూ వస్తున్నారు, అలా ఫాలో చేస్తూ వస్తున్నారు, వస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఓ ఇక్కడ పడుతున్నారా? తెలియక పడ్డాను రా, సాయం చేయండి రా. అయ్యో సీన్ అది సీరియస్ అని తెలియట్లేదు. ఇలాగే రా, వచ్చారా రా, ఇక్కడికి రాగానే పట్టుకుంటారు. ఏంటయ్యా అంత రెడీ చేశారా? ఇప్పుడు పాటకు కావాల్సిన పందిరి గింద్రి అన్నతోనే రెడీ చేస్తాడు. ఇప్పుడు పని త్వరగా అవ్వాలి, మనకు సమయం లేదు. ఇదిగోండి, ఏదైనా నా దగ్గర ముందే చెప్పాలి, ఇలా అప్పుడప్పుడు అడిగితే నేను చేయలేను అంతే. నేను విడివిడిగా చెప్పలేను, మొత్తంగా చెప్తాను, నోట్ చేసుకోండి. చెప్పు. నువ్వు లోకలు, ఆ పిల్ల పక్కూరు, కట్టుకున్న తర్వాత ఒకే ఊరు. మీ ప్రేమ ఈ ఊరికి తెలిసిపోయింది, ఊరంతా మిమ్మల్ని తరుముకుంటూ వస్తున్నారు, ఫాస్ట్ గా పరిగెట్టుకొస్తున్నారు. అక్కడ ఫైట్ పెడతాను నేను. ఫైట్ అంతా జిమ్మి జిమ్మి లేకుండా చేయలేమయ్యా. అవి ఎన్ని డజన్లు కావాలండి? వీడేవిడయ్యా. ఏ ఊరుకపోయా నువ్వు? జిమ్మి నాలుగో వీధిలో ఉంది, జిబ్బు నీ దగ్గర ఉంది, ఇక షూటింగ్ ఎందుకు రేపు చేయాలి, ఈ రోజే చేసేద్దాం. ఎవట్రా వీడే? అలా కాదురా, వీళ్ళకి వివరంగా స్పష్టంగా చెప్పాలి. చెప్పు చెప్పు. జిమ్మి జిప్ అంటే మన తలపై నుంచి అలా వెళుతుంది, గిరిగిరా తిరుగుతుంది, కుడి చేతి వైపు వెళ్తుంది, ఎడం చేతి వైపు వెళ్తుంది, అలా అన్ని వైపులా తిరిగి అలా మన మొహం ముందుకు వస్తుంది, మళ్ళీ అలా పైకి వెళ్తుంది. ఈ గ్రామంలో ఉన్న ఇల్లు అన్నీ కనిపిస్తాయి. ఇదే జిమ్మి జిప్పు. జిమ్మి జిప్పి రెడీ. వద్దురా, మీకు చెప్తున్నాను, మమ్మల్ని వదిలేయండి. వద్దు, మేము చూస్తూ ఊరుకోవాలా? తల తిరుగుతుందరా రే, చెప్పేది చాలయ్యా, ఒక్కసారి పొద్దు నుంచి ఎలాడుతున్నాను రా, చాలు రా, ఇంకెప్పుడు ఏ సినిమాలో జిమ్మి జిప్పు క్రేన్ అడగను రా. అన్ని తెలుసునే వచ్చేవనే కాదురా, ఏ ఊర్లో ఇలా కెమెరామన్ ఇలా పైకి పెట్టేసి ఇలా చేయరా. తొందరగా పరిగెట్టండిరా. చెప్పేది వినడం రే, తల తిరుగుతుందిరా. చెప్పండి ఎలా ఉంది మన సెటప్? త్వరగా పరిగెట్టండి, పరిగెట్టండి, పరిగెట్టండి రా. చెప్పు గట్టిగా, బాగా బాగా, ఇంకా ఇంకా. అయ్యో ఇదేనా సినిమాలో ఉంది? నేను చెప్తూ ఉంటాను, నువ్వు అన్ని నోట్ చేసుకో. ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మిమ్మల్ని ఇక్కడికి విడిగా తీసుకొచ్చాను. సాంగ్ షూటింగ్ కి వెళ్తున్నాం. సిట్యుయేషన్ ఏంటంటే, స్విచ్ బోర్డు తీసుకురాలేదయ్యా. స్విచ్ బోర్డ్ మీరు చెప్పిన దానికి అర్థం తెలియట్లేదు, తెలుగులో చెప్పండి. సమయం అలా వివరంగా చెప్పవా? హీరోకి హీరోయిన్ కి రొమాన్స్ స్టార్ట్ అయింది. రొమాన్స్ అంటే ఏంటి బాబు? నా వల్ల కావట్లేదు. తెలుగులో ప్రేమ. అలా క్లియర్ గా చెప్పు. నాకు ఈ పాటకి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. ఇన్స్ట్రుమెంట్ అంటే
ఇన్స్ట్రుమెంట్ అంటేనా? తెలుగులో చెప్పొచ్చు కదా. అరే ఊరుకోరా, వాయిద్యాలు. ఈ పాటలో అన్ని వాయిద్యాలు వస్తాయి. ఎరా నాలుగు వాయిద్యాలు పెట్టుకుని ఎలారా అన్ని వాయిద్యాలు వస్తాయి? డైరెక్టర్ గారు, ఈ పాటకి స్టెప్ ఓల్డ్ మోడల్ స్టెప్పా లేదు పాత మోడల్ స్టెప్పా? ఇది నేను చూస్తాను. నువ్వు వాడుతున్నవన్నీ ఓల్డ్ మోడల్ స్టెప్పులే. నువ్వు నోరు మూసుకుని ఉండు. రే గంగవరం గణేష్, ఆ రెండు కట్ట పట్టుకో. రే వెంకయ్య, నువ్వు ఆ సింగిల్ దెబ్బ కొట్టయ్యా. అందరు కలిసి శృతిని పట్టుకోండి. తారతపెట తబల కొట్టే పంబా, తారతపెట తబల కొట్టే పంబా, గుంపులోన నోరు తీర్చి చెయ్యోదుర్రా కంపు. తారతపెట తబల కొట్టే పంబా. ఓ మై గాడ్, నాకు కావాల్సింది కాదు, అన్ని ఇన్స్ట్రుమెంట్లు కావాలి. సారంగి సారుడు చెప్పన్నా, వీణ సితారు సారంగి సారుడు చెప్పన్నా, అది వాయిస్తే గాని కడుపు నిండా మనకి దొరుకునాగనా. వీణ సితారు సారంగి సారుడు చెప్పన్నా. వీణ గిటారు వైలిన్ బుల్బుల్ తారా, వీణా గిటారు వైలిన్ బుల్బుల్ తారా, వైజాగ్ బీచ్లో తల మాంకం పార్సల్ తీసుకురారా. తారతపట తబల కొట్టే పంబా 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 పంబా. కొంబు మగుడు శంకు మోహిని నాయనో, కొంబు మగుడు శంకు మోహిని నాయనో, పాట దొరకపోతే హీనమైన బన్నురు టీ తినాలి. కొంబు మగుడు శంకు మోహిని నాయనో. రేడియో వీడియో టీవీ వచ్చాను ఇంట్లో, రేడియో వీడియో టీవీ వచ్చాను ఇంట్లో, సరే తాళం వేసి నాటకాన్ని ఆఫరు తీసానా. రేడియో వీడియో టీవీ వచ్చాను ఇంట్లో. ఆపండయ్యా. ఎందుకయ్యా అన్న, నేను అడిగింది ఇలాంటి పాట కాదన్నా. ఇద్దరు కలిసి రొమాన్స్ చేసే ప్రేమ గీతం అన్నా. ఇప్పుడు చూడు, శృతి పెంచుదాని చూడు. కంపు కొడుతుందమ్మా. యాక్షన్. రెండు జల్లదా నా ఇట్టా ఇట్టా రావే, రెండు జల్లదా నా ఇట్టా ఇట్టా రావే, గుండెలోకి వచ్చి లాగి వెళ్ళిపోవే. సిగ్గులేని మామా పిల్ల నడిగి రాయా, తాళి కట్టే ముందే మోహం కోరతావా. ఒక రోజు ముందు వెనక తాకే వేళ మనసులోన, ఒక రోజు ముందు వెనక తాకే వేళ మనసులోన, వెళ్ళాంగా వచ్చేసాలు రోజా రాణి రామా. లొకేషన్ చేంజ్. అయ్యో కరెంట్ పోయింది. ఇప్పుడు ఎలా సార్ షూటింగ్? ఏమయ్యా పందిరి, లైట్ రెడీ? ఏంటి అలా చూస్తున్నావు? పక్కలోసి రావే పూజ చేసే వేళ, పక్కలోసి రావే పూజ చేసే వేళ, పదో నెలలోపు బిడ్డ నిచ్చి పోతా. ఎంది మందిని కంటే చాలా దూరా వీణు, ఎంది మందిని కంటే చాలా దూరా వీణు, పది మంది కావాలి ఇష్టమా చెప్పు. అరే స్కూల్ ఫీజు కట్టడమే కుదరదే, నన్ను వదులు తల్లినా, అత్యాచారం చెయ్యాలని కోరిక తల్లి. లైటింగ్ తక్కువ వస్తుంది, అందరూ సరిగ్గా పట్టుకోండి. ఈ ఒక్క పని చేయకుండా ఉన్నాం, దాన్ని కూడా చేయించేశాడు. కట్ ఇట్. అమ్మా శాంతించు. టేక్ ఓకే. వాడిని చూడగానే నీ కోపం వస్తుంది, ఆ కోపం నీ కళ్ళల్లో కనపడాలి. మీ ఇద్దరిని ఏ జన్మలోనూ కలవనివ్వను. ఆపండిరా. ఎవరయ్యా జరుగుతుందిరా ఇక్కడ? ఏం జరుగుతుంది? మీరెవరన్నా? పెప్సీ. అది కలరా లేక సర్బతా? నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. ఏ పెద్ద ఆబోయా,
కార్డు ఉందా నీ దగ్గర? నువ్వు అడుగుతుంది ఏ కార్డు? ఆధార్ కార్డా, ఓటు కార్డా, రేషన్ కార్డా, వల్ల కట్టి కార్డా? నేను చెప్పేది ఈ కార్డు. ఈ కార్డు ఉంటేనే పని చేయగలరు. ఇది యూనియన్ కార్డు. ఇది ఉంటేనే పని చేయగలరు. ఇది లేకుండానే మేము చాలా పనులు చేశాం. వెనక్కి వెళ్ళరా. సినిమా అంటే మామూలు కాదు. 24 క్యాష్లు ఉన్నాయి. 2 లక్షల మంది మెంబర్స్ ఉన్నారు. నేను లేకుండా సినిమా తీస్తారా మీరు? అందరి మీద కంప్లైంట్ ఇస్తాను. అర్థమవుతుందా? ఒక్కడిని కూడా వదిలిపెట్టను. ఓ, మీకు ఆ డీటెయిల్ కావాలో? అవును. ఏ పంద్రి? వచ్చేసా. అన్నగారు ఒక డీటెయిల్ అడుగుతున్నారు. విడిగా తీసుకువెళ్ళి అర్థమయ్యేలాగా చెప్పు, సరేనా? అదే, నేను వచ్చే వరకు కెమెరా ఆన్ అవ్వకూడదు. దాన్ని అటు తీసుకెళ్ళండి. రేయ్, ఇది అతిపెద్ద తప్పు. నేను ఒప్పుకోను. మీరేం చేస్తున్నారో తెలుసా? నేనెవరో తెలుసా? అరవకూడదు. ఎందుకు అరుస్తున్నావు? అక్కడ షూటింగ్ జరుగుతుంది కదా. అవును, నాకు అక్కడ చాలా పని ఉంది. నేను ఆడ వెళ్ళాలి. అప్పుడప్పుడు రాలేను. నీకు నీళ్లు కావాలంటే ఇదిగో దీంట్లో ఉంది. డ్రాప్ డ్రాప్ గా వస్తుంది. అలా తాగి ఓకేనా? మంచి నీళ్ళు ఓకే. ఒంటికి రెంటికి వస్తే ఏం చెయ్యాలి? అన్నం పెడితేనేగా. ఏంటి తిండి పెట్టరా? లేదమ్మా. ఎవరైనా వచ్చి కట్లిప్పండి రా. సరే, ఇంకా మంటని రాజేస్తున్నారా? మొత్తం ఆర్పేస్తాను. ఏవయ్యా పెప్సీ, అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయా? ఏం చేద్దామంటావు? మీరేమైనా చేసుకోండి, నేను దగ్గర కూడా రాను. నేను మిమ్మల్ని అసలు చూడలేదు. నన్ను వదిలేయండి. ఈ కట్లు కొంచెం విప్పండి, నేను వెళ్ళిపోతాను. రండన్నా. ఏంటి గర్నా, పిండి కొట్టాలా? కట్లు పిండన్నా. నీ పెళ్ళాము. ఏంటే? నీ బిడ్డలు. సర్లే, చల్లగా ఉండాలరా. మీరు సినిమా తీస్తే ఏంది, సీరియల్ తీస్తే ఏంది? మీరు చాలా మంచి వాళ్ళరా. నా బంగారం తీసుకోకుండా వదిలిపెట్టారు. ఏ ఇలా చూడు, ఇది చాలా ముఖ్యమైన సీను. నేను చెప్పేది బాగా విను. ఈ డైలాగ్ ని బాగా ప్రాక్టీస్ చేయి. ఏం జరుగుతుంది అక్కడ? 10 రోజులుగా ఎవరు థియేటర్ బొమ్మ రాలేదే. నీకోసం కదా థియేటర్ తీసుకున్నానా? అలా నేను చెప్తాన్నా. ఓ, ఇన్ని జరిగిందా? నాకు కూడా సినిమా తీయాలని ఆశ. నేను మీతో రావచ్చా? వచ్చేయండి అన్న. ఓకే, మీరు షూటింగ్ దిగండి. రేపు మీరు అందరికీ భోజనం అంతా నా ఖర్చే. ఏమయ్యా, టైం అవుతుంది, ఫైట్ సీన్ తీయాలి. ఎక్కడ తను? ఇదే వాడి ఇల్లు. ఏంటి ఇల్లు తలవేసింది? లేదే అయ్యోరా, గుస్తీ అయ్యోరా. ఏంటి అరు పక్క నుంచి వస్తుంది? ఏమయ్యా కుస్తీ? ఏంటి అయ్యా దిష్టి బొమ్మలు తయారయ్యో? తానానికి వచ్చావా, తాగడానికి వచ్చావా? తాయాను, ఆయన వామిట్ చేశాను. నేను పనిలో కరెక్ట్ గా ఉంటాను. పొద్దున్నే బయలుదేరాను, కానీ ఇక్కడ లాగా అయిపోయాను. వాడిని పట్టుకుని బయటికి లాగండి. మెల్లగా మెల్లగా, జాగ్రత్త. చపాతి చేస్తాడే. అయ్యో, మీరు అందరు వెళ్ళండి, నేను కాసేపు నిద్రపోతాను. కుస్తీ అయ్యో రా, అయిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం రా? నువ్వే చెప్పాలరా. మా హీరో గారికి ఎదురుగా సినిమా తీస్తారా? అంత పొగరారా మీకు? 4 తనులు తని పక్కన పడేస్తే ఎందుకని అడగడానికి ఎవరు లేని అనాథడు నువ్వు? నీకంత బలుపా. రే, కొట్టండ్రా. ఇటు కాదురా, అటు చూడు. అందరు కొడుతున్నారు. ఓకేరా, మెల్లగా కొట్టు. చూస్తారేమో నాకు దొర్లు. సౌండ్ ఇవ్వకయ్యా. ముసలాడైపోయావు, ఫైట్ తీసేటప్పుడు రావద్దని చెప్పానా? విన్నావా నువ్వు? త్వరగా రా, పరిగెడుతున్నారు. రండి. Oh, my God.
చాసిపిస్తానని నన్ను కొట్టిస్తావు కదూ, నిన్ను వదిలిపెట్టను రా, ఏరే వైపు రారా, నీ సంగతి తెలుస్తాను. అయ్యో వెళ్ళి చెప్పండి రా, సినిమా తీసి చూపిస్తావుని. రే కర్ణ సూపర్ రా, అద్దర కొట్టేస్తావు. మీరిక్కడ ఉన్నారా? కరుణ, అంతా మన కోసమే కదా, మనకి టైం ఎక్కువగా లేదురా, అందుకే ఇలాంటి వాళ్ళని ఏర్పాటు చేశాను. నీకు చెప్పకపోవడం తప్పే, క్షమించరా, గట్టిగా కొట్టారా? కొట్టింది తప్పు కదరా, కానీ అనాథం చెప్పించావు కదా. అల్లుడు రే, అక్కర్లేదు అనే తండ్రి అతని వెతుకుంటూ వెళ్ళే కొడుకు, ఒకటిగా చేరిన అద్భుతమైన దృశ్యం. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే సందేహం, నాకేమో దిగులు. మీరు చెప్పి నేను తెలుసుకోవాల్సిన పేరుని నేను చెప్పి మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఎవ్వరూ లేరు, నేను ఒకే ఒకసారి పిలుచుకోవచ్చా? నానా కటి, నానా నానా, ఏంటి నానా, ఏం చేస్తున్నావయ్యా? ఏం చేసావు గుడ్డ? ఇది క్లీన్ చేయాల్సిన గుడ్డయ్యా, వెళ్ళు. కరుణ బాగా ఫీల్ అయ్యి నానా నానా అంటావేంటి, బాగా చెయ్యి, ధైర్యంగా చెయ్యి. రాత్రంతా కూర్చొని కష్టపడి రాసిన లైన్ ఇది. ఒరే దుర్మార్గుడా, ఎన్టీఆర్ సినిమా డైలాగ్ ని వీడు రాసినట్టు ఎంత ఫీల్ అయ్యి చెప్తున్నాడు? ఇక్కడ నిల్చున్నది ఎవరు? మీ నాన్న. ఆయన వెనక పెద్ద రహస్యం ఉంది. ఆయన ఒక మాట కట్టుబడి ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? పుట్టగానే మీ ఇద్దరిని మార్చేశారు. వాడక్కడ నువ్విక్కడ పెరుగుతున్నారు. మీ నాన్నెవరో నీకు తెలియదు, సడన్ గా ఒక రోజు కనిపెట్టేశావు. అప్పుడే నువ్వు అతని దగ్గర ఈ లైన్ ని మాట్లాడుతున్నావు. అప్పుడు నువ్వు నాన్నా అని పిలవగానే ఆయన చేసింది తప్పా అని ఆయన ఫీల్ అవ్వాలి. ఆ నాన్న చెప్పు. నాన్నా అయ్యా, అయ్యా కదరా నాన్న, అయ్యా దండాలయ్యా, మీరెప్పుడయ్యా వచ్చారు? నమస్తే అయ్యా. నమస్తే అయ్యా. ఇప్పుడు లైట్ కరెక్ట్ గా ఉంది, పోతామా? రే ఎక్కడికి వెళ్ళారు అందరా? ఇలా జరుగుతుందని మేము కొంచెం కూడా అనుకోలేదు అయ్యా గారు. అంతా నాకు తెలుసు, ఏం జరగాలో అది బాగా జరిగింది, ఏది జరగబోతోందో అది బాగా జరుగుతుంది. పొద్దుటి నుంచి పనిచేసి అలసిపోయినారు, వెళ్ళి కడుపు నిండా భోజనం చేయండి. అలాగేయ్యా. సరే అయ్యా, రండి రా. అయ్యగారు అది ఏంటంటే. పర్వాలేదు, వెళ్ళు వెళ్ళి భోంచే, వెళ్ళు. వస్తానయ్యా. బాబు ఈ కథ ఎవరిది? కథ, రచన, మాటలు, పాటలు అన్నీ నేనే అయ్యా. ఓ, అయితే సాయంత్రం పని ముగించుకుని తిన్నగా మా తోటలో ఉన్న ఇంటికి వస్తావా? తప్పకుండా వస్తానయ్యా. మొదటి నుంచి చెప్పు చెప్పు అంటున్నారే గాని ఏం చెప్పాలో అడగడం లేదే అయ్యా. నువ్వు తీస్తున్నావా ఈ కథ? నీతో ఎవడరా చెప్పింది? నేను చెప్పేస్తాను. బాబు నన్నెందుకు అయ్యా చూస్తావు? అయ్యగారు అడుగుతున్నారు కదా, అయ్యగారి దగ్గర చెప్పేయచ్చు కదా. అయ్యగారు నిజంగానే నాకేమీ తెలియదండి అయ్యా. అయ్యా ఇన్నాళ్ళు జాగ్రత్తగా దాచి ఉంచిన రహస్యాన్ని మీతో చెప్పేస్తానయ్యా, ముందు కట్లు ఇప్పండి అయ్యా. అయ్యా అయ్యా ఒక్క నిమిషం అయ్యా. అయ్యా ఇది జగదేక విరుడు అతిలోక సుందరి. అయ్యా ఇది రాముడు భీముడు. అయ్యా ఇది అత్తారింటికి దారేదయ్యా. అయ్యా ఇదేమో శ్రీమంతుడయ్యా. ఈ ఒక్క డివిడీలో రెండు సినిమాలున్నాయి. అయ్యా
తెలుగు సినిమా మాత్రం కదయ్యా తమిళ హిందీ మలయాళం పంజాబీ ఉర్దూ భోజ్పూరి అదేం పూరి అదొక భాష అయ్యా ఇలా అన్ని భాషల సినిమాల్లోనూ బిడ్డను మార్చే సీన్ ఇలాగే తీస్తారయ్యా అయ్యా ఆ సీన్ కాపీ చేసినందుకే ఇలా కొడుతున్నారే ఇది నాకు మాత్రం తగిలిన దెబ్బ కదయ్యా మొత్తం ఫిల్మ్ నగర్కే తగిలిన దెబ్బ అయ్యా నేను ఇంకా బయలుదేరనయ్యా ఎందుకు కాపడం పట్టాలయ్యా ఇవ్వాలి ఇవ్వాలి అయ్యా బయట ఎవరికి చెప్పవుగా అయ్యా నేను ఒట్టిగా చెప్పనయ్యా మీరు ఇక్కడ జరిగింది ఎవరికి చెప్పదయ్యా అయ్యా మీరు ఇద్దరు పిల్లల్ని మార్చిన కదకే ఇలా కుడుతున్నారే మైకేల్ మదన్ కామరాజు అని ఒక సినిమా ఉంది తెలుసా వదిలే అయ్యా వదిలే అయ్య బాబాయ్ జమీందారులు ఒంటరిగా తోటలోకి పిలిస్తే సోలోగా వెళ్ళి ఇరుక్కోకండి చెప్పు సరే నేను చూసుకుంటా డ్యాన్స్ ఆడేవాళ్ళు మామూలుగానే ఆడతారు ఇక గజ్జలు కూడా కట్టేశాడా ఆపుతాను ఎవర్రా దారి కట్టంగా పెట్టారు ఏమో తెలియదయ్యా ఊరే కదులుస్తుందయ్యా ఏంటి అందరూ వచ్చారా ఒక్క మాట చెప్పండి అయ్యా మిమ్మల్ని నరికినవన్నీ తల లాగొడతాను నేను చూసుకుంటాను వెళ్ళి వెళ్ళి నీ పనులన్నీ జాగ్రత్తగా చూసుకో మీకంటే మాకు అవన్నీ ఎక్కువ నా మీద నిజంగా నీకు ప్రేమనేది ఉంటే నేను చెప్పిన పని చేసే అంత మంచే జరుగుతుంది వెళ్ళు వాట్ ఇస్ దిస్ సర్ నేనేమిచ్చానో మీరేనా సార్ సార్ ఇప్పుడు నీకేం కావాలి సార్ వాళ్ళు బడుగు వర్గాలు సార్ దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేసి ప్లే చేయాలని చూస్తున్నారు సార్ ప్రజల గురించి నువ్వు దిగులు పడకు పత్రిక అమ్ముడుపోతుందో లేదో నెల నెల వాళ్ళ గురించి మంచిగా రాస్తేనే మనకి అమౌంట్ వస్తుంది అర్థమవుతుందా నేనేం చెప్పానో అది చెయ్యి దీన్ని తీసుకెళ్లి అర్జున్ గారి ఇంట్లో ఇచ్చేసిరా సరేనా ఓకే సార్ జాతి అహంకారంతో ఎందుకు రచిస్తున్నారు లోకల్లో ఉండేది రెండే జాతులరా ఒకటి మంచి కొడుకున్నవాడు పై జాతి ఒకటి చెడు కొడుకున్నవాడు కింద జాతి ఇందులో నువ్వే జాతి నిర్ణయించుకో ఇదేరా సీను ఆఖరి రోజు ఆఖరి సీను క్లైమాక్స్ ఫినిష్ చేసి గుమ్మడికాయ కొడతాం సక్సెస్ ఏమయ్యా ఆఖరి రోజు గుమ్మడికాయ కొట్టడం సినిమాకి సెంటిమెంట్ అయ్యా ఎందుకంటే డౌట్ లోనే ఉన్నాయి కెమెరామెన్ ఇక్కడ అయ్యయ్యో సుగు కరుణ కెమెరామెన్ కనిపించడం లేదు చూడు నిన్ను కెమెరామెన్ గా వేయలేదని అట్ట మాట్లాడుకో ఎక్కడెక్కడ ఉంటాడు ఎత్తుకు అయ్యో లేదు నేను అన్ని చోట్ల వెతికాను టౌన్ కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిన అతను ఇంకా రానే రాలేదు తీసిన ఫుటేజ్ కూడా కనిపించడం లేదు కెమెరామెన్ రూమ్ లో లేడా ఎవరు బాబాది ఏంటి కెమెరామన్ ని వెతుకుతున్నారా అతని ఇక మీదట రాడు ఆ అర్జున్కి అమ్ముడుపోయాడు నిన్ను బాగా ఇబ్బంది పెట్టారా అవును సార్ ఆ ఊరందరం కలిసి నన్ను చాలా హింస పెట్టేశారు సార్ చాలా హింస పెట్టేశారు సార్ కరెక్ట్ టైంకి వచ్చి నన్ను మీరు తీసుకొచ్చారు సార్ కానీ ఒకటి సార్ వారి టెక్నాలజీకి ముందు మనదంతా ఏమీ లేదు సార్
ఎంత పొగ ఆలోచిస్తున్నా తెలుసా? అలా కాదు సార్, ఏదో సినిమా అంటే చాలా సింపుల్ గా ఆలోచిస్తున్నారు సార్. పిచ్చి వేదవలు. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? రామా, ఏంటమ్మా? ఎడిటర్ సార్ ఇచ్చిరామన్నారు అందుకని. అక్కడ పెట్టండి అమ్మా. సార్, ఆ తర్వాత మీరు చెప్పినట్టు నెక్స్ట్ సినిమాకు నేనే కదా సార్ కెమెరామ్యాన్. మీరు షూట్ చేసింది హార్డ్ డిస్క్ లో ఉంది కదా. అవును సార్. అయితే మేం చెప్పింది చేస్తాం. ఆ మీరు చేసేస్తారని నాకు నమ్మకం ఉంది సార్. నేను వస్తాను సార్, వస్తాను సార్. అలాగే అల్లుడు, ఇంకా 5 రోజులు మాత్రమే ఉన్నాయి. నా మనసు అంగీకరించలేదు. ఇది మీ జీవిత సమస్య, అందుకే మీకు చెప్పాలని వచ్చాను. దీనంతటికి కారణం నేనే. నా వల్ల వీళ్ళ జీవితాలంతా నాశనం అయిపోయినాయి. నన్ను క్షమించండి. ఎవరో చెప్పింది ప్రాణం కంటే గౌరవమే గొప్పదని? ఇప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకోబోతున్నారా? ఈ లోకాన్ని సృష్టించిన ఆ భగవంతుడు ఆ సృష్టిని ఆపేసి అదంతా మనలాంటి కళాకారుడి చేతుల్లో పెట్టేశాడురా. స్వర్గం అంటే ఎలా ఉంటుంది, నరకం అంటే ఎలా ఉంటుంది, స్వామిని అంటే ఎలా ఉంటారు అని చెప్పేది మనలాంటి కళాకారులేరా? కళలు ధర్మం మన రక్తంలోనే ఉండాలరా? అది మీ దగ్గర ఉందిరా? ఇన్ని రోజులు నేను చూస్తూనే ఉన్నానురా. మీరు చేసింది మామూలు విషయం కాదురా. ఇన్ని రోజులు నటించింది మీరు, చేసింది మీరు, చెక్కి చెక్కి ఈ కళను మలిచిందే మీరు. ఇదంతా ఎక్కడికి పోయిందిరా? మీ దగ్గరే ఉంది. మేమంతా 3 గంటలు చేయాల్సిన దాన్ని 300 గంటలు కృషి చేసామరా. మేము ఇన్ని రోజులు చేసిన దాన్ని పట్టించుకోవద్దురా. మీ వేగానికి 30 గంటలు అక్కర్లేదురా, 3 గంటలు చాలు. సార్ చెప్పేది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఈ లోకంలో జరగనట్టు ఏమీ లేదు, మీ వల్ల అవుతుంది. ఇప్పుడే నాతో పాటు చదివిన స్టూడెంట్స్ అందరిని ఇక్కడికి పిలిపిస్తాను, వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. మీకు ఎందుకు 30 రోజులు? మీకు 1 రోజు సరిపోతుంది. చెయ్యలేని పని ఏది లేనేదురా, అడ్డొచ్చే వండైనా నువ్వాపరా, జన్మభూమి పేరు నిలుపా పోరాడురా. ఎవరు ఎవరు ఇక్కడ ఎవరు నిన్ను గెలవా, ఎవరు ఎవరు చూడు చూడు బలమే చూడు, కవసా చేసే పట్టాలం చూడు. నింద మోపే విషాదీవిలో వినిరాసా పూడిత చెయ్యి, కలామ తల్లి నీ తల్లి కుట్ర పన్ని సంగం చెయ్యి. వెయ్యి లేదు, పగలు లేదు, ఏదీ లేదు, దాహం వేసే ఊపిరిలో తమకం లేదు. ఏంటల్లుడు నన్నే కొట్టేశావు? గౌరవ మర్యాద లేకుండా చివరికి మా నాన్న మీదే చేపెట్టేశారు కదా. ఇది కర్ణుడికి అర్జునుడికి జరుగుతున్న యుద్ధం, దీన్ని నేను చూసుకుంటాను, మీరు తప్పుకోండి. నీవు నేను ఒంటరి కాదు, ఊరే వచ్చే పౌరులు గెలువా, ఒకటిగా ఒకటిగా నిలిచి గెలిచి చూపారా. మాతృదేశం రక్షణ వచ్చిన తలైవాణి వెనకాళ్లే బలంగా బలంగా ఎప్పుడు నిలిచే ఉంటారా. భయం లేదు భయం లేదు భయం అనేదే లేదులే, పైనుంచి ఆకాశం ఊడి పడ్డ వేళల్లో తుచ్చమని తుచ్చమని మా ప్రాణం నించావే. గెలిచి చూపు గెలిచి చూపు ఎముడే ఎదురై వచ్చినా, పంజాబిప్పే బొప్పిలి పులిలా వీరకుమారా పోరాడు. గుండె ధైర్యాన చత్రుకూటాన్ని తరిమి కూటిని వేటాడు. తగిన 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 తగిన
విద్యాలయగా పాఠశాల తల్లి పాటే పాఠం పాఠం తల్లి ప్రేమతో ఇచ్చే తల్లి పాలల్లో చేతి పనులు కళ్ళలేనురా పెద్దవాడికి కొన్నంటారా ఆటలు పాటలు అన్ని పూర్వీక సొత్తు వీధి ఆట సిక్కే సిక్కే లేదురా గెలిచి చూప భయం లేదు లేదులే పెద్ద చదువు లేని అక్కర్లేదులే పెద్ద మలు పెద్ద కథలు ఎవరు చెప్పలేదులే కత్తి లేకనే మడమ తిప్పిన కమ్మనిల గోమన్న ప్రాణం స్వరం లేకనే పాట కట్టిన వళ్ళువన్ కూడా నా ప్రాణం ఏంటయ్యా ఎప్పుడన్నా సినిమా వేస్తారు? ఏమయ్యా నేనేమన్నా వేయనంటున్నానా? మీరు తీసిన సినిమా చూడాలని నాకు ఆశగా ఉంది. క్యూబ్ నుంచి ఇంకా సమాచారం రాలేదు. క్యూబ్ ఏమి వద్దయ్యా, ఓనర్ తో మాట్లాడి సినిమా వేయమని చెప్పండి. ఏమయ్యా ఫోన్ మీద ఫోన్ చేశాను, ఎవరు తీయడం లేదు. రే కుమారు, కరుణకు ఫోన్ చేసావా? బావా నేను కూడా ఫోన్ చేస్తూనే ఉన్నాను, స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. అయితే నిన్న వేసిన సినిమానే వేయాలి. లోపల వెయిట్ చేయండి అన్న, ఎక్కడికి వెళ్ళకండి. సరేనయ్యా. రే బామర్ది వచ్చేస్తారు కదా. వచ్చేస్తారా? అయ్యగారు ఆ రోజే చెప్పారు మీరు వెళ్ళలేదు, ఇలా అయిపోయింది. ఏమవుతుందో నాకు వాళ్ళు వస్తారని నమ్మకం లేదు. ఇష్ట వచ్చిన వాకండి సార్. మన కరుణ గురించి మీరు కొంచెం ఆలోచించారా? ఇవన్నీ మన కోసమే కదా వాడు చేశాడు. వాడికి ఏమైందో ఏంటో. ఇప్పుడు విచారణకి ప్రయోజనమే ఉంది? మనం చేసిన తప్పో ఒప్పో విధి తన పని తను చేసింది. వాళ్ళుగా మనల్ని తిట్టి కొట్టి అవమానపరచడం కంటే మనంగా ఇక్కడి నుంచి బయలుదేరినాం. ఇప్పుడు ఏమైంది, కొద్ది రోజులు ఉండడానికి మనకు ఒక గూడు దొరికింది. ఇప్పుడు ఆ గూడు చెదిరింది. ఏమిటి అలా చూస్తున్నారు? మనం అంతా దేశ దిమ్మరులమే కదా, కొంచెం కష్టంగా ఉంటుంది. పోను పోను అలవాటైపోతుంది. బయలుదేరండి. రే బావా, నిన్ను చూశాకేనా నా ప్రాణం తిరిగి వచ్చింది. రే అంతా మీకు వివరంగా చెప్తాను. కరుణాకల్, జరిగిందాన్ని తలుచుకొని మనసు పాడైంది, అంతా ముగిసిపోయింది. ముగించిపోలే తాత, ఇప్పుడే మన జీవితం ప్రారంభమవుతోంది. మనం
చేసిన సినిమా ఈ ఊర్లోనే రిలీజ్ అవలేదు మిగతా అన్ని చోట్ల రిలీజ్ అయిపోయింది మన గెలిచేసావయ్య చేసిన సినిమాని ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళందరూ మన ఊరి జనాల్ని ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నారు ఆ అరేంజ్మెంట్స్ అన్ని చూసుకొని రావడం వల్ల కొంచెం లేట్ అయింది ఆ కర్ణుడు ధర్మం కోసం తను చాలించాడు అదే విధంగా ఈ ఊరికి నిన్ను అర్పించుకున్నావు కదయ్యా చాలా గర్వంగా ఉందయ్యా అయ్యగారు రండి ఏంటి మిస్టర్ హీరో చెప్పింది చేసి చూపారు ఇదిగోండి సార్ చెప్పినట్టు సవాల్లో గెలిచారు ఇక నుంచి మీ ఊరు మీకే నేను కూడా మీ ఊరు అని చెప్పుకోవడం ఇప్పుడు గర్వపడుతున్నాను అయ్యగారు ఎందుకోసమే ఎదురు చూశారు మరి ఎందుకు ఏడుస్తున్నారు అది కదయ్యా వాళ్ళిద్దరు ఒకటిగా ఉండడం చూస్తే సంతోషంగా ఉంది అదే ఓహో ఆనంద కన్నీరా ఏదైనా సరే వాళ్ళిద్దరూ అన్నదమ్ములన్న విషయం ఎవరికి తెలియకూడదు ముఖ్యంగా వాళ్ళిద్దరికీ తెలియకూడదు ప్రమాణం చేయండి అయ్యా నేను మీ విశ్వాస పాత్రుణ్ణి అయితే ఒకటి నా జోస్యం అబద్ధం కాదు నేను బిడ్డల్ని మార్చిందే నిజం వాస్తవం మా తాతగారు చెప్పిన మాటని మా నాన్నగారు కాపాడారు మా నాన్నగారు చెప్పిన మాటని నేను కాపాడతాను నాథుడే లేకపోయినందువల్ల నా కూతుర్ని చంపేస్తారు కదయ్యా తండ్రి పేరే తెలియని అనాథగా హీనంగా బ్రతికి కంటే గౌరవంగా జమీందారుగానే బ్రతకని ఇదేరా నేను నీకు ఇచ్చే శిక్ష ఇక నుంచి మీరు వేరు మేమేరు కాదు మనము ఊరికే ఆడతాం.